Yes, good evening friends. Shubha Sayantram, Yandra Guda, Heroes of Sayantramo, Impact Foundation, Avopa, Mario Vijibhava, Avopa, Impact Foundation, Avopa, Hyderabad, Vijibhava, Impact Foundation. Andarang kalisi ee oka karyakramani gatha 15 rojulaga nirvahistunnamo. Ee roju mee andariki oka adbhutamaina vishayam endante chaala mandi memo public speak chestunnamo, memo public lo maatladalchukunnamo, memo ela maatlali, edem cheyali, maakunna bhayam endi. అసలు మైండ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి అన్నిటికీ ఒకటే ఒక ఉపాయము, దానికి శ్రీకాంత్ కొండపల్లి గారు. ఓకే, సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడే ముందు మా అధ్యక్షుల వారు అబోప అధ్యక్షుడు నమశివాయ్ గారు, తర్వాత రాజశేఖర్ గారు మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ గారు ఇన్వైట్ చేస్తాను. అంతవరకు దయచేసి మీరు ఒక రెండు నిమిషాలు ఆగండి. శ్రీకాంత్ కొండపల్లి గారు, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ స్టార్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రులందరినీ కలవడం. 2016లో ఒకసారి కలిసిన వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నాను. 2016 నుంచి దాదాపు మొన్న వాళ్ళకి హెచ్ఎఫ్టీలో వక్త అనే కార్యక్రమం బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తుంటాం. అందులో కొంత భాగం నేను కూడా పంచుకుంటుంటాను. సో పబ్లిక్ స్పీకింగ్ యొక్క సమస్యలు ఏముంటాయి, ఎలా ఉంటాయి అని ఇన్ని సంవత్సరాలు, ముఖ్యంగా 4 సంవత్సరాలు కంటిన్యూగా చూడడం వల్ల కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఇతరుల సమస్యలే కాకుండా నేను ఒక పబ్లిక్ స్పీకర్ కావడానికి 2001, 2002, 2003, 2004 జరిగిన ఒక చిన్న ఎఫర్ట్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, నాకు బాగా ఉపయోగపడిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మిత్రులారా. సో నాకు అర్థమైంది ఏంటి అంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది స్కిల్ సెట్ మరియు మైండ్ సెట్ కూడా. సో ఈ రెండు ఎవరైతే మనం పట్టేస్తున్నారో వాళ్ళు బాగా మంచి స్పీకర్స్ అవుతున్నారు. ముఖ్యంగా మన గంప గారిని చూస్తే అర్థమవుతుంది, జీవితాలకి బీమా ఇవ్వడమే కాకుండా జీవితాలకి ధీమా కూడా ఇస్తున్నాడు. ఎంతో మంది యువతకి వారు చూపెట్టే దార్శనికత, వారు చూపెట్టే భవిష్యత్తు అందరికీ కనబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని అందరూ ఇలా కలవాలని ఆశిస్తూ, సో ఒక పబ్లిక్ స్పీకర్గా నేను కొంచెం ఎదుగుతున్న క్రమంలో నేను నేర్చుకున్న విషయాలు ఏంటి, ముఖ్యంగా నాకు ఎన్ఎల్పి అనే సబ్జెక్ట్ మన మైండ్ని మేనేజ్ చేయడానికి ఎలా హెల్ప్ అయింది అని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సార్ ఒక 30-40 నిమిషాలు మన సమయం ఉంది కదా, ఓకే. సో ఇందులో నేను ముఖ్యంగా చూసింది ఏంటి అంటే ఈ జర్నీలో దాదాపు ఒక 19 సంవత్సరాల ట్రైనర్గా రకరకాల పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడేటప్పుడు, కొన్ని కంపెనీస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు, దాదాపు మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్లాట్ఫామ్ మీద మాట్లాడాల్సి వచ్చేది, సిఇఓ ఉన్నప్పుడు అయినా ఏజెన్సీ హెడ్స్ ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ చేయాల్సి వచ్చేది. అలాంటి సందర్భంలో నాకు కొన్ని సమస్యలు వచ్చేవి. చిన్న చిన్న ప్లాట్ఫామ్స్లో మాట్లాడినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ పెద్ద ప్లాట్ఫామ్ ఉన్నారు, అక్కడ నా సిఇఓ ఉన్నారు, అక్కడ ఏజెన్సీ హెడ్ ఉన్నారు అనగానే చాలామంది మిత్రులకు జరిగినట్టే కాళ్ళు వణకడం మొదలయ్యేది, చేతుల్లో చెమట పట్టేది, ఎంతో ఇబ్బంది పడేవాడిని. ఈ స్టేజ్ ఫియర్ ఎలా పొడగొట్టుకోవాలి, ఎలా పొడగొట్టుకోవాలి, పూర్తిగా ఎలా జలగించాలి అనుకున్న టైంలో 2004లో నాకు ఈ ఎన్ఎల్పి అనే సబ్జెక్ట్ టచ్ అయింది. అందులో ఒక ముఖ్యమైన ఒక 3 టెక్నిక్స్ నాకు బాగా ఉపయోగపడ్డాయి. అక్కడ మైండ్ మేనేజ్మెంట్కి, మన మైండ్ మేనేజ్మెంట్ ఒక పబ్లిక్ స్పీకర్గా మైండ్ మేనేజ్మెంట్కి ఎలా వాడుకోవచ్చు అని అర్థమైంది. వాటిని నేను అప్లై చేసుకుంటూ వచ్చాను జర్నీలో. సో అవి మీతో పంచుకుంటాను. అసలు ఒక పబ్లిక్ స్పీకర్ తన స్పీచ్ ఇద్దామనుకున్నప్పుడు ఏం చేస్తాడని ముందు చూస్తే, ఒక స్పీకర్ స్టేజ్ మీద కన్నా ముందు చాలా విషయాలు ప్రిపేర్ అవుతాడు. మీకు తెలిసిందే, మీలో కూడా చాలా మంది స్పీకర్స్ ఉండొచ్చు, ఎంతో మంది ట్రైనర్స్ ఉండొచ్చు, ఎంతో అద్భుతంగా మాట్లాడుతుండొచ్చు, మీరు నేను చెప్పే విషయానికి బాగా కనెక్ట్ కావచ్చు. ఎందుకు అంటే నేను నా ఫస్ట్ స్పీచ్ని తయారు చేసుకుంటున్నప్పుడు దాదాపు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఇలా గంపాలాంటి వారు, లేదా మిగిలిన వాళ్ళు స్టార్ట్ చేస్తున్న టైంలో ఐ వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ ఆల్ అదర్ స్పీకర్స్, అప్పుడు వస్తున్న ట్రైనర్స్, మీ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్నామని. ఫస్ట్ ఒక స్పీచ్ ప్రిపరేషన్లో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే ప్రశాంతంగా కూర్చొని ఆ స్పీచ్ని తయారు చేసుకోవడం అని నాకు అర్థమైంది. ఎప్పుడైతే కొన్ని విషయాలు రీసెర్చ్ చేసి, ముఖ్యంగా మనము ఎప్పుడు స్పీచ్ ఇస్తున్నాము, ఎవరికి స్పీచ్ ఇస్తున్నాము, ఎక్కడ స్పీచ్ ఇస్తున్నాము, ఎందుకు స్పీచ్ ఇస్తున్నాము, ఎలా స్పీచ్ ఇస్తున్నాము, ఇలాంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం వేసుకుంటే ఆ ప్రిపరేషన్ ఆఫ్ ద స్పీచ్ చాలా ఈజీగా జరుగుతుందని నాకు అర్థమైంది. ఎప్పుడైతే మన స్పీచ్ ప్రిపరేషన్ చాలా బాగా అవుతుందో చాలా వరకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇక నేను మాట్లాడేస్తాను అనుకుంటాం. కానీ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి, ప్రిపరేషన్ నుంచి డెలివరీకి వచ్చేవరకు ఎంత గ్యాప్ ఉందో ఒక్కసారి వేదిక మీద కాలు పెట్టినాక అర్థమవుతుంది. అలా నాకు అర్థమైంది. ఎంతోమంది మిత్రులు లాస్ట్ 4 ఇయర్స్లో హెచ్ఎంటి వక్త ప్రోగ్రామ్కి వచ్చిన మిత్రులు ఎంతోమంది షేర్ చేసుకున్నారు, ఒక రకమైన ఆ ప్రిపరేషన్కి డెలివరీకి వచ్చేవరకు, అలా ఆ స్పీచ్ డెలివరీ దగ్గర మైక్ పట్టుకోగానే ఎలా వారికి కొంత మైండ్ బ్లాంక్ అయినట్టు అవుతుంది, వాళ్ళు ప్రిపేర్ అయిన విషయాలని ఎలా మర్చిపోతారు, ఎలా వాళ్ళు అవి ఓవర్కమ్ కావడానికి మా దగ్గరికి 2 రోజుల కార్యక్రమానికి వస్తారో మాకు అర్థమైంది. సో ఫ్రెండ్స్, మీలో కూడా ఎంతోమంది ఇంపాక్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి అద్భుతంగా మాట్లాడతారు కాబట్టి స్టేజ్ ఫియర్ ఉండకపోవచ్చు,
కానీ ఒక స్పీచ్ ని అద్భుతంగా ఎలా మనం ఇంకా బాగా ఇవ్వచ్చు అనే దానికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నాలుగు టెక్నిక్స్ కొన్ని హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఫస్ట్ది ఏంటి అంటే, నేను చూసింది స్పీచ్ ప్రిపేర్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మన స్టేట్ ఆఫ్ మైండ్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఎంతైతే ప్రిపేర్ అయ్యామో అంత ఆ వక్త డెలివరీ చేస్తున్నాడు అంటే బయట చూస్తే మనం ప్రిపేర్ అయినంత చాలా సందర్భాల్లో డెలివరీ చేయలేకపోతారు. అందుకే ఒక గొప్ప వక్త అంటాడు, ప్రతి ఇచ్చిన స్పీచ్కి మూడు స్పీచ్లు ఉంటాయని అంటాడు. ఏంటి ఆ మూడు స్పీచ్లు అంటే, ఒకటి వాళ్ళు ఇచ్చిన స్పీచ్, రెండు వాళ్ళు ఇవ్వాలనుకున్న స్పీచ్, మూడు వాళ్ళు ప్రిపేర్ అయిన స్పీచ్ అంటారు. ఎప్పుడు ఈ మూడిటికి కొంత గ్యాప్ ఉంటుంది అంటారు. ఎవరైతే ఈ మూడిటికి గ్యాప్ తగ్గించుకోగలుగుతారో వాళ్ళకు మంచి వక్త అవుతారు అనేది మనకు చెప్తుంది. సో ఎలా ఈ గ్యాప్ను తగ్గించుకోవచ్చు అంటే, ఈ ప్రాసెస్లో ఈ ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మైండ్ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో స్టేజ్ మీదకి వెళ్ళారు, మైక్ దగ్గర వెళ్ళారు, మన మైండ్ ఫ్రీజ్ అవ్వకుండా ఆ టైంలో నాకు బాగా హెల్ప్ అయిన టెక్నిక్ ఏంటి అంటే, ఎస్పెషలీ ఎన్ఎల్పిలో యాంకరింగ్ అనే టెక్నిక్ హెల్ప్ అయింది. సో మిత్రులారా, ఇక్కడ మనము ఈ దాని ద్వారా కొంత మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ ఒక అవగాహన కోసం, నాకు ఐడియా ఉండడం కోసం, మీలో ఎవరికైనా ఎన్ఎల్పి తెలిసి ఉంటే జస్ట్ ఎస్ అని, వై అని తెలియకుండా ఉంటే ఎన్ అని మీరు కామెంట్ చేస్తే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసుంటే కొన్ని విషయాలు నేను మాట్లాడతాను, ఒకవేళ అంతగా తెలియదు అంటే ఇంకొద్దిగా వివరించగలుగుతాను. కాబట్టి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ కాల్ చూస్తున్నారో, ఒకవేళ మీకు ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఒక మైండ్ మేనేజ్మెంట్ యొక్క టూల్ మీకు తెలిసి ఉంటే ఎస్ లేదా వై అని టైప్ చేయండి, లేదు మీకు దీని గురించి ఏమి అవగాహన లేకుంటే నో లేదా ఎన్ అని టైప్ చేయండి, నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఎక్కువ మంది మిత్రులు నో చెప్తున్నారు, కొద్దిమంది ఎస్ చెప్తున్నారు. సో 30 సెకండ్స్ టైం ఉంది. నో. సో మిత్రులారా, ఇదేంటి అంటే ఎన్ఎల్పి అనేది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని దాదాపు 2001 సంవత్సరం నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ట్రైనర్స్ కూడా దీంట్లో బాగా నిష్ణాతులు. అందులో నేను ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ చేశాను, మాస్టర్ చేశాను, అలాగే ట్రైనర్ 2004లో విఎం ఆటర్ గారి దగ్గర చేశాను. అప్పుడు నేర్చుకున్న కొన్ని విషయాలు పబ్లిక్ స్పీకింగ్ లో బాగా హెల్ప్ అవుతాయని అర్థమైంది. ఏంటి ఎన్ఎల్పి అంటే, మీరు ఈవెన్ పర్టికులర్ మూడు పదాలను చూసినా కూడా అర్థమవుతుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే ప్రోగ్రామింగ్ అంటే మన ప్రవర్తన అంటే, ఈ ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. ఎలా తీసుకురావడము? న్యూరో, న్యూరో అంటే ఏంటి, మన మానసిక స్థితి అనుకుందాం కొద్దిసేపు. లాంగ్వేజ్, లింగ్విస్టిక్, లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, భాష ద్వారా మన మానసిక స్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ప్రవర్తనని మార్చి తీసుకురావడం. ఇది కొంచెం రకరకాల టాపిక్స్ ఉంటాయి, రకరకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి. కానీ పబ్లిక్ స్పీకింగ్ విషయానికి వస్తే నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇందాక చెప్పినట్టు ఒక మూడు టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి యాంకరింగ్ అనే టెక్నిక్, రెండు న్యూ బిహేవియర్ జనరేటర్ అనే టెక్నిక్, మూడు సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే టెక్నిక్. ఎప్పుడైతే ఈ మూడు కొంచెం నేర్చుకుని నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానో, 2004 నుంచి 2007-08 వరకు చాలా ప్లాట్ఫామ్స్లో నేను కొంత ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వర్క్ చేయడం వల్ల, టాటా ఏజీ లేదా న్యూ మ్యాక్స్ లైఫ్ లాంటి వర్క్ చేయడం వల్ల నా కెరియర్ కూడా ఎంతో హెల్ప్ అయింది. చాలా మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ముఖ్యం నాకు ఎలా లాభమైంది అంటే, పబ్లిక్ స్పీకింగ్ నా ప్రొఫెషన్లో బిజినెస్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉండే. కొన్ని కంపెనీస్కి వెళ్ళేసి నేను ప్రొడక్ట్స్ అంటే మా బిజినెస్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని చెప్పాల్సి ఉంటుండే వేదికల మీద నుంచి. ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ నేను అప్లై చేయడం మొదలుపెట్టాను పబ్లిక్ స్పీకింగ్లో, నా వ్యక్తిగతంగా బిజినెస్కి, నా కెరియర్కి ఎంతో హెల్ప్ అయింది. ఒక్కసారి బిజినెస్ ఇన్సూరెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఎప్పుడైతే నా ఇంప్రూవ్ అయిందో, నాకు వ్యక్తిగతంగా కూడా నా కంపెనీలో చాలా లాభాలు జరగడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ పబ్లిక్ స్పీకర్ అయినా కూడా ఈ మూడు టెక్నిక్స్ లేదా ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల మీ ఎక్సలెన్స్ని చాలా పెంచుకోగలుగుతారు. సో ఏంటి ఇవి అంటే చాలా సింపుల్. వీటి మూలాలు ఒక ఎన్ఎల్పిలో ప్రీ సపోజిషన్స్ అని ఉంటాయి, అవి పబ్లిక్ స్పీకింగ్ హెల్ప్ అవుతాయి అని నాకు బాగా అర్థమైంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ పబ్లిక్ స్పీకింగ్ దగ్గరికి వస్తే, మనం ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. వేదిక మీదకి వచ్చాము, మైక్ ముందు నిలబడ్డాము, ఆ భయాన్ని జయించాల్సిన అవసరం ఉంది. భయాన్ని జయించడానికి కావాల్సింది యాంకరింగ్ అనే టెక్నిక్ మనం ఫస్ట్ అనుకున్నాం. ఏంటి యాంకరింగ్ అంటే, మామూలుగా వింటే యాంకరింగ్ అనగానే టీవీలో యాంకర్, లేకపోతే ఒక సముద్రం దగ్గరనో ఒక నది దగ్గరనో పడవని కట్టేయడానికి లేదా ఓడని కట్టేయడానికి ఒక యాంకర్ లాంటివి వేస్తారు. ఆ యాంకర్ వేయడం వల్ల నీటి మీద అది పోకుండా పడవ అలాగే ఉంటుంది. అలాగే ఒక్క రకమైన మనం కోరుకునే మానసిక స్థితికి వెళ్ళడానికి లేదా ఆ మానసిక స్థితిలో ఉండడానికి స్టేట్ ఆఫ్ మైండ్ అంటాము ఎన్ఎల్పిలో. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంచుకోవడానికి, అదే స్థితిలో ఉండడానికి సహాయపడేది యాంకరింగ్ టెక్నిక్.
ఇదేదో కొత్త విషయం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాత పాట, ఏ ఎప్పుడు ఆడి బర్మన్ పాట, మీ చిన్నప్పుడు విన్న పాట గుర్తొచ్చింది అనుకోండి, ఆ పాట వినగానే అప్పట్లో అచ్చలం పాటనో ఏదో పాట వినగానే మీకు ఆ పాటతో పాటు మీ చిన్నప్పుడు ఆ గుర్తులు రావచ్చు, మీ స్కూల్ గుర్తు రావచ్చు, మీ అప్పటి ఫ్రెండ్స్ గుర్తు రావచ్చు, లేదా ఆ పాట అప్పుడు మీ ఫస్ట్ క్రష్ గుర్తు రావచ్చు, ఇలా రకరకాల విషయాలు గుర్తుకు రావచ్చు. అంటే ఇక్కడ ఈ పాట ఏం చేసింది, మీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ట్యాంకర్ అయింది పాత పాట వినడం వల్ల. ఈ కిషోర్ పాట, ఆర్డీ బర్మన్ పాట, లేకపోతే ఇలాంటి పాటలు వినడం వల్ల మీరు ఆ పాత స్మృతులకు వెళ్తున్నారు, ఆ పాత మానసిక స్థితికి వెళ్తున్నారు. లేదా ఉదాహరణకి మీరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, జనగణమన వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా మీరు ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చేస్తారు, దేశభక్తికి సంబంధించి వచ్చేస్తారు, సడన్ గా నిలబడతాము. లేదా ఒక పోలీస్ యూనిఫామ్లో చూడగానే ఒక రకమైన మానసిక స్థితికి వెళ్ళిపోతాం. ఈవెన్ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఆ యూనిఫామ్ వేసుకోవడానికన్నా ముందు, వేసుకున్న తర్వాత కూడా ఆ యూనిఫామే ఒక యాంకర్ లాగా అతనికి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే, ఒక పబ్లిక్ స్పీకర్కి స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత మొట్టమొదటి 3 నిమిషాలు అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మనం కోరుకునే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ఉంచుకోగలిగితే, ఆటోమేటిక్గా మొదటి స్టెప్ ఒక స్పీకర్కి సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయినట్టే. సో యాంకరింగ్ అనే టెక్నిక్ నాకు ఇక్కడ బాగా హెల్ప్ అయింది. ఇది చాలా సింపుల్, మీరు కావాలంటే ఇప్పుడు కూడా కొంత అవగాహన చేసుకోవచ్చు, కొంత ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంకా తర్వాత నేర్చుకోవచ్చు. చాలామంది ఇందులో సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు తర్వాత తెలుసుకోవచ్చు. ఇదేంటి అంటే, మీరు వేరే ఏదైనా సందర్భంలో చాలా ఆత్మవిశ్వాసంగా ఉన్నప్పుడు, వేరే సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ని ఈ ప్రస్తుత స్థితికి తీసుకొచ్చి ఒక యాంకర్, అంటే ఒక ఫిజికల్ యాంకర్ కానీ, ఒక ఆడియో యాంకర్ కానీ, ఒక విజువల్ యాంకర్ కానీ క్రియేట్ చేసుకుంటున్నారని అర్థం. దీని గురించి మీరు జస్ట్ గూగుల్లో గుర్తున వస్తుంది, కొంచెం మీ దీని మీద రీసెర్చ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా లాభాలు ఉంటాయి. సెకండ్, నాకు బాగా ఉపయోగపడింది ఏంటి అంటే, న్యూ బిహేవియర్ జనరేటర్ అనే టెక్నిక్ ఉపయోగపడింది. ఏంటి న్యూ బిహేవియర్ జనరేటర్ టెక్నిక్ అంటే, ఇందులో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే, ప్రస్తుతము మన ప్రవర్తన వేదిక మీద వెళ్ళగానే ఒక రకమైన భయానికి గురవుతున్నాము, లేదా చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్పలేకపోతున్నాము, చెప్పాల్సిన దాంట్లో కొన్ని చెప్తున్నాము, కొన్ని చెప్పలేకపోతున్నాము, లేదా చెప్పాల్సింది ఏదో మొదలుపెట్టి ఇంకేదో చెప్తున్నాము, ఎక్కడికో వెళ్ళిపోతున్నాము, మైక్ ఇస్తే చాలు మైక్ ఆసుల్లో అయిపోతున్నాం అనుకోండి తెలియకుండా. అలాంటి సందర్భాల్లో మన స్కిల్ని పెంచుకోవడానికి, మన స్టేట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ న్యూ బిహేవియర్ జనరేటర్ బాగా సహాయపడుతుంది. నాకైతే సహాయపడింది, ఎందుకంటే నేను కూడా మైక్ పట్టుకొని చాలా మందిని ఇబ్బంది పెట్టినామన్నీ మొదట్లో, ఎప్పుడు ఆపేస్తాడ్రా అని నన్ను అన్ను కోరుకునే వాళ్ళు ఉన్నారు కొంచెం. సో ఆ స్థితి నుంచి కొంత మెరుగుపరచుకోవడానికి ఇది బాగా హెల్ప్ అయింది. ఏంటి ఇది అంటే, సింపుల్గా మనం మాట్లాడుకుంటే, ఈ న్యూ బిహేవియర్ జనరేటర్లో అత్యంత ముఖ్యమైనది మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు కూడా ఇది పూర్తి టెక్నిక్ నేర్చుకోకుండా దీని మూలాలు ఏంటి అంటే, ఫ్రెండ్స్ మీ అందరికి కూడా బాగా నచ్చే స్పీకర్స్ కొద్దిమంది ఉండొచ్చు. మీ రోజువారీ జీవితంలో కానీ, మీ కెరియర్లో కానీ, మీరు చూస్తున్నప్పటి నుంచి చూస్తున్న దాంట్లో ఎంతో మంది మంచి వక్తలను మీరు చూస్తుంటారు, మీలో కూడా చాలా మంది మంచి వక్తలు ఉండొచ్చు. ఇప్పుడు నేను మీతో కోరుకునేది ఏంటి అంటే, నెక్స్ట్ 30 సెకండ్స్ మీరు మీ జీవితంలో చూసిన ఒక మంచి వక్త ఎవరున్నారు, అది ఎవరైనా ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, ఏదైనా పర్వాలేదు, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి అబ్బా ఇలా మాట్లాడాలి అని అనిపించిన, మీకు నచ్చిన వక్త ఎవరు ఒక్కసారి కామెంట్లో పెట్టండి, నాకు కూడా ఒక హెల్ప్ అవుతుంది, మీతో షేర్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీకు నచ్చిన వక్త ఎవరు, ఎవరైనా పర్వాలేదు, వాజ్పేయి గారు అయితే వాజ్పేయి గారే కానివ్వండి, ఎవరైనా పర్వాలేదు, పార్టీలకు అతీతంగా, అన్ని విషయాలకు అతీతంగా మీకు నచ్చిన వక్త ఎవరు అనేది ఒక్కసారి ఆ కామెంట్ బాక్స్లో పెట్టారనుకోండి, అందరికీ షేర్ అవుతుంది. మీరు ఎవరైనా జడీ సార్ గా అయ్యొచ్చు, ఎవరు ఈ ఇంపాక్ట్లో ఎంతో మందిని మీరు చూస్తారు, గొప్ప గొప్ప వక్తలు వచ్చి మాట్లాడుతుంటారు ఇంపాక్ట్లో. సో మిమ్మల్ని హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు, నాకు తెలిసి మీరు కొద్దిమంది ఆలోచిస్తున్నారు, ఏంటి శ్రీకాంత్ ఒక్కరిని అంటున్నావు, నాకేం 3 5 ఉన్నారు అని, పర్లేదు 3 5 అంటూ కూడా పెట్టండి. కానీ బాగా నచ్చిన వాళ్ళు ఎవరు ఆ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ తర్వాత ఈ టెక్నిక్ దానికి ఎలా హెల్ప్ అవుతుందో, నేను చెప్తున్న న్యూ బిహేవియర్ జనరేటర్ ఎలా హెల్ప్ అవుతుందో మీకు చెప్తాను. సో మన ప్రాంతం వాళ్ళని పెట్టొచ్చు, మన దేశం వాళ్ళని పెట్టొచ్చు, ప్రపంచంలో ఎవరైనా పెట్టొచ్చు, లేదండి నాకు నేనే బెస్ట్ వక్త అంటే కూడా మీరు పెట్టచ్చు, తప్పేం లేదు. నాకు తెలుసు చాలా మంది గంపగా నేచురల్ గా పేరు పెడతారు అలాగే, సో వాళ్ళది కూడా పెట్టండి. నైస్ నైస్, చాలా మంచి పేర్లు చూస్తున్నాను, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ ఉన్నారు, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, చాలా మంచి మంచి పేర్లు, చాలా ఇన్స్పైర్ చేసే పేర్లు చూస్తున్నాను, వెరీ గుడ్. లాస్ట్ 10 సెకండ్స్.
వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా మంచి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. సాయంత్రం 5:30 అంటే కొద్దిగా టీ తాగేసి టిఫిన్ చేసేసి కొద్దిగా ఎలా ఉంటారో అనుకున్నా కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎలాగైతే ఇంపాక్టియన్స్ ఉంటారో అలా ఉన్నారు, ఎలాగైతే అసోసియేషన్ గంపా గారి సరౌండింగ్స్ ఉంటాయో అలాగే ఉన్నారు. వండర్ఫుల్, నైస్ అండి. సో ఇప్పుడు వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు మీకు నచ్చిన వక్తల పేర్లు అక్కడ రాస్తారు. ఆ వక్తను వింటున్నప్పుడు, ఆ వక్త మాట్లాడుతున్నప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఆ వక్తలో మీకు ఎన్నో నచ్చే విషయాలు ఉండొచ్చు. ఉదాహరణకి న్యూ బిహేవియర్ జనరేటర్ అనే సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే, నేను పూర్తిగా ఎక్సర్సైజ్ చెప్పట్లేదండి, నేను పూర్తిగా టెక్నిక్ చెప్పట్లేదు, కానీ దాని కొంచెం మూలాలు చెప్తున్నాను. దాని తర్వాత మీరు కొద్దిగా రీసెర్చ్ చేస్తారు, పూర్తిగా మీరు అవగాహన చేసుకొని లేదా వేరే మిత్రుల సహాయం తీసుకొని కూడా మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఎలా అంటుందంటే, మామూలుగా సింపుల్ ఫ్లైట్ చేస్తే ఇది ఒక సినిమా థియేటర్ లో వెళ్ళడం లాంటి టెక్నిక్. బహుశా మీలో మీ సార్ మీరు కొద్దిగా ఇన్ డెప్త్ వెళ్ళిపోండి, ఎందుకంటే ఆల్ స్పీకర్స్ లేదా మన మొదటి ఇంపాక్ట్ 1000 మిషన్ తీసుకున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఉపన్యాస చాలా మంది వచ్చారు ఫేస్బుక్ దీంట్లో సార్, దీంట్లో వండర్ఫుల్ కాబట్టి ప్లీజ్. ఓకే సార్, అయితే ఓకే డన్ అయితే. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి చూద్దాం. మిత్రులారు, మీరు అందరూ చాలా వరకు ఎక్కడో మీ జీవితంలో కనీసం ఒక్క సినిమా అయినా చూస్తుంటారు. నేనంటే కొంచెం సినిమా పిచ్చి వాడిని, బాగా చూస్తాను, చాలా సినిమాలు చూస్తాను. మీలో మీ జీవిత కాలంలో మీకు సినిమాలు నచ్చకున్నా కూడా కనీసం ఒక్క సినిమానే చూస్తుంటారు. థియేటర్కి వెళ్ళి ఒక్క సినిమా చూసినా కూడా మీ ఈ ఎక్సర్సైజ్ మీకు బాగా సహాయపడుతుంది. ఇది ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే, జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్. దీనికోసం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకుంటే మంచిదే, మూసుకున్నా కూడా పర్వాలేదు. కానీ దీని మీనింగ్ అర్థమైంది అనుకోండి, దీని మూలాలు అర్థమయ్యాయి అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక మంచి సినిమా థియేటర్లోకి, ఒక ఐమాక్స్ లాంటి లేదా ప్రస్తుతం ఉన్న మల్టీప్లెక్స్ లాంటి, కరోనా లేని కాలంలో ఉన్న అందమైన థియేటర్ లాంటి దాంట్లోకి వెళ్ళారనుకున్నారు. అలాంటి ఒక థియేటర్లోకి వెళ్ళేసి ఒక మంచి కంఫర్టబుల్ చైర్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత స్క్రీన్ వైప్ చూస్తున్నారు. వితిన్ ఒక 10 సెకండ్స్లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఆ అద్భుతమైన స్పీకర్ ఆ పెద్ద స్క్రీన్ మీద వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు ఇంతసేపు రాసిన ఆ పేర్లు ఏవైనా పర్వాలేదు, ఆ మీకు నచ్చిన స్పీకర్ అక్కడ మాట్లాడుతున్నాడు అనుకో. ఫర్ ఉదాహరణకి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పీకర్ ఇస్ వాజ్పేయి గారు. వాజ్పేయి గారిని నేను ఆ స్క్రీన్ మీద చాలా చక్కగా పోక్రాన్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నట్టు మొత్తం విజువలైజ్ చేస్తున్నాను, స్పష్టంగా ఆ స్క్రీన్ మీద చూస్తున్నాను నేను. తన వాయిస్ ఎలా డెలివరీ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది. వాయిస్ మాడ్యులేషన్ అంటే తన యొక్క పేస్ ఎలా ఉంది, తన యొక్క పిచ్ ఎలా ఉంది, తన యొక్క పాజెస్ ఎలా ఇస్తున్నారు వాజ్పేయి గారు, అలాగే తన టోన్ ఎలా ఉంది, తన కీ వర్డ్స్ ఎంఫసైజ్, ఎలాంటి పదాలని డిఫరెంట్గా ఉచ్చరిస్తున్నాడు, అవన్నీ స్పష్టంగా వింటాను. అలాగే క్లియర్గా చూస్తాను బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎప్పుడు ఇలా చేయిలా అంటున్నాడు, ఎప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎప్పుడు తన ముఖ కవలికలు కదులుతున్నాయి, ఏ ఎమోషన్ వ్యక్తీకరిస్తున్నాడు, ఇలా స్పష్టంగా చూడండి, వినండి, ఆ స్పీచ్ని ఫీల్ కండి. ఇది నేను వాజ్పేయి గారి గురించి ఇచ్చిన ఉదాహరణ. అలాగే ఇప్పుడు మీరేం చేయండి అంటే, ఒక్క నిమిషం మీరు ఎక్కడున్నా కూడా జస్ట్ కావాలంటే కళ్ళు మూసుకొని మీరు ఒక సినిమా థియేటర్లో ఉన్నట్టు మీ ఫేవరెట్ స్పీకర్ ఆ స్క్రీన్ మీద అద్భుతమైన ప్రసంగం ఇస్తున్నట్టు మీరు ఊహించుకోండి. మీకు ఇష్టమైన స్పీకర్, మీకు ఇష్టమైన బాగా నచ్చిన స్పీచ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, క్లియర్గా పరిశీలించాలి ఆ స్పీకర్ యొక్క ప్రతి కదలికని, మైన్యూట్ మైన్యూట్ బాడీ లాంగ్వేజ్లో పోస్చర్ అయినా, గెస్చర్ అయినా, ఐ కాంటాక్ట్ అయినా, హెడ్ మూమెంట్ అయినా, ప్రతిది ఎలా ఉంది, ఆ కదలికలు ఎలా ఉన్నాయి అని స్పష్టంగా చూడండి. అలాగే అతని వాయిస్ మాడ్యులేషన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు నచ్చే స్పీకర్ యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉందో ఇప్పుడు ఒక్కసారి వినండి. మీ కళ్ళ ముందు ఒక్కసారి ఆ స్పీకర్ని చూడండి, ఆ స్క్రీన్ మీద ఆ సరౌండెడ్ స్పీకర్స్ తోటి ఆ వాయిస్ని వినండి. ఆ స్పీచ్లోని డెప్త్ని ఫీల్ కండి. అది ఒక ఉద్యమం గురించి ఇస్తున్న స్పీచ్ అయి ఉండొచ్చు, ఒక అంశం గురించి ఇస్తున్న స్పీచ్ అయి ఉండొచ్చు, ఆ అంశం ఏదైనా అయి ఉండొచ్చు, దాని మూలాలను అర్థం చేసుకోండి, దాన్ని ఫీల్ కండి. సో మీకు నచ్చిన స్పీకర్ మాట్లాడుతున్నారు ఆ థియేటర్లో, అతన్ని చూస్తున్నారు లేదా ఆవిడని చూస్తున్నారు, అతన్ని లేదా ఆవిడ్ని వింటున్నారు, ఆ స్పీచ్ని ఫీల్ అవుతున్నారు. పూర్తిగా ఆ ఫీలింగ్ మీలోపల వచ్చిన తర్వాత ఆ స్క్రీన్ మీద ఒక్క బ్లాంక్ స్క్రీన్, డార్క్ బ్లాక్ కలర్ వచ్చేసి ఆ తర్వాత ఆ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి.
వారి స్పీచ్ అయిపోయింది, మీకు మాట్లాడే అవకాశం వచ్చింది. నెక్స్ట్ 1 మినిట్ మీరు మాట్లాడే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూడండి, మిమ్మల్ని మీరు వినండి, మీ స్పీచ్ యొక్క మూలాల్ని, అంశం యొక్క డెప్త్ని, అంశం యొక్క విషయాన్ని ఫీల్ కండి. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు చూడడానికి కొద్దిగా ఇబ్బంది పడితే ఎవరైనా, క్లోజ్ యువర్ ఐస్ అండ్ సీ యువర్ సెల్ఫ్. వీలైతే మీ ఫొటోస్ని లేదా మీ మొబైల్లో తీసిన సెల్ఫీస్ని, వాటిని గుర్తుకు తెచ్చుకొని అక్కడున్నట్టు ఊహించండి. ఊహ అత్యంత శక్తివంతమైంది. ఊహ చిన్నపిల్లల ఆటలా అనిపించిన శిక్షణలో నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చంద్రమండలం పంపించే వాళ్ళని కూడా కొన్ని ఊహాత్మక పరిస్థితుల్లో శిక్షణ ఇస్తాము. ఊహను ఎప్పుడు తక్కువ అంచనా అయ్యకూడదు. ఊహించుకోవడమే కదా అని అనుకోకూడదు. అందుకే ఐన్స్టీన్ అంటాడు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నాలెడ్జ్ అని. ఐన్స్టీన్ లాంటి వ్యక్తి తన ఊహ ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు కనిపెట్టాడు. కాబట్టి మన ఊహని తక్కువ అంచనా అయ్యొద్దు. ఒక్కసారి ఊహించండి మిమ్మల్ని మీరు ఆ వేదికల మీద, మీకు నచ్చిన బట్టలు వేసుకొని, మీకు నచ్చిన అంశాన్ని అద్భుతంగా మీరు మాట్లాడుతూ ఉంటే, మీకు నచ్చిన స్పీకర్లోని కొన్ని లక్షణాలను మీరు అపోసన పడుతూ తీసుకుంటూ ఉంటే, ఆ మీ నచ్చిన స్పీకర్ యొక్క కొన్ని గొప్ప లక్షణాలు మీలోపటికి వస్తూ ఉంటే, తెలియకనే వారి యొక్క గొప్ప గొప్ప లక్షణాలు మీలో అందుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి స్క్రీన్ మీద, వినండి, ఫీల్ కండి. ఈ సినిమాలో మీరే హీరో. మహేష్ బాబు అన్నట్టు ఎవడి సినిమాలో వాడే హీరో. ఇప్పుడు ఇది మీ సినిమా, మీరే స్పీకర్. ఇప్పటివరకు మీరు అనుకున్న గొప్ప స్పీకర్ యొక్క లక్షణాలు కొన్ని పొనికి పుచ్చుకుంటే మీరెలా మాట్లాడతారో ఒక్కసారి ఆలోచించండి. ఊహించండి, ఊహించండి, ఊహించండి. ముందు మనసును ఒప్పిస్తేనే మనం బహిరంగంలో విజయాన్ని సాధించగలుగుతాం. ఇంటర్నల్ సక్సెస్ లేనిది ఎక్స్టర్నల్ సక్సెస్ రావడం చాలా కష్టం. మిమ్మల్ని మీరే కన్విన్స్ చేసుకోండి, అందరినీ కన్విన్స్ చేయలేరు. కాబట్టి దయచేసి ఊహించండి మిమ్మల్ని ఒక వక్తగా. వండర్ఫుల్, ఎక్సలెంట్. సో ఫ్రెండ్స్, మీరు స్పీచ్ ఇస్తున్నట్టు ఆ థియేటర్లో ఆ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఈ చిన్న ఇమాజినేషన్ ఎక్సర్సైజ్ లేదా ఈ ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళందరూ ఒక్కసారి కామెంట్ బాక్స్లో వై అని టైప్ చేయండి. ఎవరైతే చేయలేదో, శ్రీకాంత్ నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలి, కళ్ళు మూసుకోవాలనుకుంటే ఐ రెస్పెక్ట్ యూ, జస్ట్ నో అని పెట్టండి. ఐ లైక్ ఇట్, నో అన్నా ఎస్సనా నాకేం ప్రాబ్లం లేదు. చేస్తుంటే మాత్రం ఎస్ అని పెట్టండి, చేయకుంటే కూడా నో అని పెట్టండి. ఈ ఊహలేంటాయి ఆ చిన్నపిల్లలు అనుకున్న వాళ్ళు ఎన్ అని పెట్టండి, తప్పేం లేదు. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఎస్ 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 వండర్ఫుల్ ఎస్ 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 ఎక్సలెంట్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ ప్రాసెస్లో మన మైండ్ సెట్ మెల్లిగా సెట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్రియేటివ్ విజువలైజేషన్ లేదా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చామో, ఆటోమేటిక్గా మనలో ఉన్న మన మనసులో ఉన్న కొన్ని డౌట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే ఎస్ అని పెట్టారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూశారు, విన్నారో, ఈ ఎక్సర్సైజ్ చేశారో, మీ లోపల ఏదో ఒక ఫీలింగ్, ఒక సక్సెస్ఫుల్ ఫీలింగ్, ఒక కాన్ఫిడెంట్ ఫీలింగ్ వచ్చిందా, ఒకవేళ ఒక 10% అయిన కాన్ఫిడెంట్ ఫీలింగ్ ఎస్ నేను మాట్లాడగలుగుతాను అనిపిస్తే, ఒకసారి మళ్ళీ ఎస్ 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 అని పెట్టి ఆ ఫీలింగ్ వస్తాయి. ఆ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. బికాజ్ ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తే ఎప్పుడైనా గొప్ప పనులు చేయగలుగుతాడు. గొప్ప పనులు చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. కాబట్టి ఆ ఫీలింగ్ ఏంటి అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్. వండర్ఫుల్ 100% ఎక్సలెంట్ సూపర్. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం మాట్లాడిన టెక్నిక్లో ఎన్ఎల్పిలో అత్యంత ముఖ్యమైనది. విఏకే అంటాం. సినిమా థియేటర్లో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, స్క్రీన్ మీద బొమ్మ చూస్తాం, దాన్ని విజువల్ అంటాం. స్పీకర్ల ద్వారా మంచి సౌండ్స్ వింటాము, డైలాగులు వింటాము, ఆ ఎఫెక్ట్ వింటాము, దాన్ని ఆడిటరీ అంటాం.
ఈ రెండింటి వల్ల మనలో ఒకటో ఫీలింగ్ వస్తుంది. ఆ హీరో కొడుతున్నట్టు అనిపిస్తుంది, ఈ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు తెలియకనే ఇక్కడ పరకరా ప్రవేశం చేసి మనం రొమాన్స్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాము. సో ఆ వి వల్ల ఏ వల్ల మనలో ఒక ఫీలింగ్ జనరేట్ అవుతుంది ఒక ఆడియన్స్ సినిమా చూస్తున్న వ్యక్తి. అలాగే ఇప్పుడు మీ మనసులో చూసిన చిత్రం ద్వారా ఏమవుతుంది అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు చూసారు, మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నారు, ఆటోమేటిక్ గా మీ లోపల కొంత ఫీలింగ్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం కానెస్థెటిక్ అని కూడా అంటాము. కొన్ని టచ్ వల్ల, వీటి వల్ల, టేస్ట్ వల్ల, ఫీలింగ్ వల్ల కూడా వస్తుంటాయి. సో విఏకే అనేవి చాలా ముఖ్యమైన ఎన్ఎల్పిలో, విజువల్, ఆడిటరీ, కానెస్థెటిక్. ఇక్కడ మీరు ఒక స్పీకర్ గా, అందరు కూడా ట్రైనర్స్ గా, గంప గారు ఇంత కరెక్ట్ ట్రైనర్స్ గా ఇంకా బాగా కావాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు సజెషన్ ఏం చేస్తానంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ విఏకే లో ఏదో ఒకటి కొంచెం డామినేటింగ్ ఉంటుంది. ఉదాహరణకి మీలో కొద్దిమంది విజువల్ పీపుల్ ఉండొచ్చు, మీలో కొద్దిమంది ఆడిటరీ పీపుల్ ఉండొచ్చు, మీలో కొద్దిమంది కైనెస్థెటిక్ పీపుల్ ఉండొచ్చు. ఇది ఎలా వెళ్ళొస్తుంది శ్రీకాంత్ అంటే సింపుల్ అండి, క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పండి, గూగుల్లో వెళ్ళేసి విఏకే టెస్ట్ అని కొట్టాడు, అందులో 10-15 క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు టైప్ వాటికి ఆన్సర్ చేస్తే చాలు. మీరు ఎక్కువ విజువల్ డామినేటెడా, ఆడిటరీ డామినేటెడా, కైనెస్థెటిక్ డామినేటెడా కూడా అర్థమవుతుంది. దీనికి పబ్లిక్ స్పీకర్ కి ఏం సంబంధం శ్రీకాంత్ అని మీకు డౌట్ రావచ్చు, ఏంటో చెప్తారు. నాకు ఈ సమస్య వచ్చింది ముందు. నేను 2006 లో ఈ నేను విజువల్ ఆడిటర్ కైనెస్థెటిక్ పూర్తిగా అవగాహన రానప్పుడు ఒక ట్రైనర్ గా వేదిక నుంచి మాట్లాడుతున్నా, అప్పట్లో నా లోపల కే అండ్ ఏ డామినేటర్, ఏ అండ్ కే అండ్ డామినేటర్ అంటే నేను ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్ డామినేటర్ కాబట్టి ఏం చేసేవాడిని, వీలైనంత వరకు మాట్లాడుతూనే ఉండేవాడిని, మాట్లాడుతూనే ఉంటాను, యాక్టివిటీస్ చేయించేవాడిని, ఒక రకమైన ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేసేవాడిని, ఏజెన్సీ ట్రైనింగ్ లో అయినా ఒక రకమైన ఎమోషన్ బిల్డ్ చేసే, టీమ్స్ బిల్డ్ చేసే మస్తు బిజినెస్ తెచ్చేవాడిని. కానీ ఎక్కడో దగ్గర కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి. ఒకరోజు నా జోనల్ ట్రైనింగ్ హెడ్ చెప్పాడు, నువ్వు బోర్డు మీద నీ మొత్తం సెషన్లో ఎంతసేపు రాసావో చూసావా శ్రీకాంత్ అన్నాడు. ఆ ప్రశ్న నన్ను అసలు నేను విజువల్గా ఎంత మిస్ అవుతున్నాను అని అర్థమైంది. ఎప్పుడైతే నా లోపల విజువల్ క్వాలిటీ మీద దృష్టి పెట్టలేదు, ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్ న్యాచురల్గా నాకు ఉండడం వల్ల రెండింటి మీద ఉన్నానో, నా బ్యాచ్లో కూర్చున్న లేదా నా స్పీచ్ అప్పుడు ఉన్న ఆడియన్స్లో ఎవరైతే విజువల్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరూ ఎంతో ధర నాకు అంతగా కనెక్ట్ కారు, వాళ్ళకి బోర్డు మీద రాయడానికి అర్థం కాదు, వాళ్ళకి పీపీటీ వాడింది అంత ఎఫెక్టివ్గా కాదు. ఇక్కడ ఒక పబ్లిక్ స్పీకర్గా మనము వీణా ఏనాకేనా ఎందుకు తెలుసుకోవాలంటే మన ఆడియన్స్లో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. కాబట్టి మిత్రులారా, నేను దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ లాగా చేస్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత ఇది మీ ఫ్యామిలీ లైఫ్ కూడా వెళ్ళిపోతుంది. ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ అనుకుంటే పొరపాటు పడతారు, ఒకవేళ మీ భార్య ఆడిటర్ అయ్యండి మీరు విజువల్ అయ్యి ఉంటే కూడా వచ్చే ఎన్నో సమస్యలకు ఇది ఒక కారణం అయ్యుండొచ్చు. కాబట్టి మీరు ఇది అయిపోయిన తర్వాత గూగుల్లో ఆయన ఎక్కడైనా సర్చ్ చేసి జస్ట్ విఏకే టెస్ట్ అని కొట్టేస్తే అందులో విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అని కొన్ని 10-15 ప్రశ్నలు ఉంటాయి, బోలెడ్ ఉన్నాయి, ఫ్రీ, అన్ని ఏ దేనికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మీరు టెస్ట్ చేసుకోండి. మీరు ఆడిటరీ మేజర్గా అయితే కొంత విజువల్ అండ్ కైనెస్థెటిక్ కేర్ తీసుకోవాలి, విజువల్ మెయిన్ అయితే ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్ కేర్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీరు మీ స్పీచ్ ఇస్తున్నప్పుడు కేర్ తీసుకోవాలి, ఆడియన్స్ లో ఎవరెవరు ఉన్నారో దాన్ని బట్టి కేర్ తీసుకోవాలి, ఇంకా మీరు చదివితే కొన్ని మీకు అర్థమవుతాయి, అదే డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, నేను క్లారిటీ ఇస్తాను. సో ఒక స్పీకర్ కి విఏకే కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నాకు హెల్ప్ అయిన రెండు టెక్నిక్స్, ఒకటి యాంకరింగ్ అని మాట్లాడుకున్నాము, రెండు న్యూ బిహేవియర్ జనరేటర్ అని మాట్లాడుకున్నాం. న్యూ బిహేవియర్ జనరేటర్ అంటే ఇతరుల్లో ఉన్న గొప్ప ప్రవర్తన, ఇతరులలో ఏదైనా మీకు నచ్చినప్పుడు ఆ నచ్చింది మనలో ఒకటి సొంతం చేసుకోవడం కోసం, మనం కొంత తీసుకోవడం కోసం. ఇది కాపీయింగ్ కాదండి, కాపీయింగ్ కాదు. మీరు అప్పుడు ఇదో చూస్తుంటారు, ఎవరైతే పెద్ద పెద్ద హీరోలను కాపీ చేయాలనుకున్నారో వాళ్ళు ఎప్పుడు పెద్ద హీరోలు కాలేదు. ఇది వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలను తీసుకోవడం, మంచి లక్షణాలను తీసుకోవడం వేరు, కాపీ తీసుకోవడం వేరు. సో న్యూ బిహేవియర్ జనరేటర్ వీలైతే మీరు కూడా గూగుల్లో కొట్టండి, ఇంకొంచెం డీటెయిల్స్ వస్తాయి. అండ్ సో ఇప్పుడు థర్డ్ టెక్నిక్ వెళ్దాం. థర్డ్ టెక్నిక్ ఏంటి అంటే సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు. ఈ మూడు టెక్నిక్ కూడా చాలా సులువైనవే, మీరు ఈవెన్ యూట్యూబ్లో వాటిలో చూడడం ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. అందుకోసమే సులువైనవి ఈ మూడు తీసుకున్నాను. సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఒక పబ్లిక్ స్పీకర్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే యాంకరింగ్ ఏమో భయాన్ని జయించడానికి వెళ్ళిపోతుంది, న్యూ బిహేవియర్ జనరేటర్ ఏమో మంచి మంచి వక్తల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని ఒక పరిశీలనా శక్తిని పెంచుతుంది. అలాగే మీరు వీనా ఏనా కేనా అలాగే విఏకేలో ఆడియన్స్కి ఎలా కేర్ తీసుకోవాలనే అంశాల మీద మీకు అవగాహన కల్పిస్తుంది. మూడవది అత్యంత ముఖ్యమైనది సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంట. సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటి అంటే మీరు ఒక మానసిక స్థితిలో ఉండి ఆ మానసిక స్థితిని అందరికీ అందించడానికి హెల్ప్ అయ్యేదే సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒక ఉత్సాహంగా మాట్లాడే వక్తనే ఆడియన్స్ని ఉత్సాహంగా మార్చగలుగుతాడు. ఉదాహరణకి ఆడియన్స్ నిద్రపోతున్నారంటే
మనం నిద్ర ఇవ్వాల్సింది ఆడియన్స్ని కాదండి, వక్తని నిద్ర లేపాలి. ఎందుకంటే వక్తకు నిద్ర వస్తుంది కాబట్టి ఆడియన్స్కి నిద్ర వస్తుంది. కొంతమంది అంటారు నేను బాగా మాట్లాడినా కూడా లాస్ట్ బెంచ్లో నిద్రపోతున్నారు. నేనంటాను ఆ నిద్రపోయే వ్యక్తి మాత్రం తప్పుగా తప్పకుండా ఆ వక్త ఏదో చేయాల్సి ఉంది, నిద్ర లేవాల్సి ఉంది. ఏదో విషయంలో ఆయన వీఏకేలను నేర్చుకోవాలా ఇంకేదో నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆడియన్స్ నిద్ర కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే స్పీకర్ ఉంటున్నాడో ఆటోమేటిక్గా ఆడియన్స్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారట. కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక భయపడుతూ మాట్లాడే ఒక స్పీకర్ వింటున్న ఆడియన్స్ కూడా తెలియకుండానే కొంత ఇబ్బంది పడిపోతారు. లేదా కొద్ది నవ్వినట్టు అనిపించిన అయ్యో పాపం ఇంత ఇబ్బంది పడుతున్నాడే అని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా కాన్ఫిడెంట్గా మాట్లాడే ఒక స్పీకర్ని వింటున్న ఆడియన్స్ మెల్లిగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఒక పర్టికులర్ సినర్జీ లాగా హెల్ప్ అవుతుంది ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సెల్. ఇది చాలా సింపుల్ అండి. ఇది ఎంతంటే ఒక చిన్నపిల్లలు ఆడుకున్న ఆట లాంటిది ఎక్సెస్. మళ్ళీ దీన్ని కూడా గూగుల్లో రీసెర్చ్ చేయండి, యూట్యూబ్లో చూడండి. నేను చెప్పింది ఏది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. పరిశీలించండి, ప్రశ్నించండి, తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తే దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ తెలుసుకొని ప్రాక్టీస్ చేయకుండా ఏం ఉపయోగం లేదు. ఇది ఎలా అంటే 100 వంటల కార్యక్రమాలు టీవీలో చూసి యూట్యూబ్లో చూసి ఒక్కో వంట కూడా మనం చేయలేదు అనుకోండి, ఇంట్లో వాళ్ళకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు, ఓన్లీ డేటా వేస్ట్ తప్ప. అట్లాగే ఇక్కడ నేను 10-15 విషయాలు ఎక్సెల్ గురించి మాట్లాడవచ్చు, కనుక పబ్లిక్ స్పీకర్కి అత్యంత ముఖ్యమైన 3 ఎందుకు మీద చెప్తున్నాను అంటే దీన్ని ప్రాక్టీస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్లో పెడతారో ఆటోమేటిక్గా రిజల్ట్ చూస్తారు. రిజల్ట్ చూస్తే ఈ 3 టెక్నిక్స్ దగ్గర మీరు ఆగరు. ఎందుకంటే వ్యక్తిగత నా జీవితంలో నేను కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు ఈ ఎన్ఎల్పి అనే సబ్జెక్ట్ నాకు బాగా హెల్ప్ అయింది. కాబట్టి నాకింత బెనిఫిట్ అయిందో మీ అందరూ కూడా అంత బెనిఫిట్ కావాలని ఆలోచిస్తూ చెప్తాను. పూర్తి సబ్జెక్టులు సర్టిఫికేషన్లు ఇవేం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇది ఎలాంటిదంటే మెడికల్ షాప్ వెళ్ళినప్పుడు మనం మొత్తం మెడిసిన్ చదవం కదా, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన ప్రాబ్లంకి ఏ టాబ్లెట్ కావాలనో అది తెలుసుకుంటాం. అలాగే ఫస్ట్ నాకు ఎన్ఎల్పి వల్ల ఎలా బెనిఫిట్, ఎన్ఎల్పి సర్టిఫికేషన్ చేయడం వల్ల బెనిఫిట్ కాలేదండి. నాకు స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు ఎన్ఎల్పికి సంబంధించిన వర్లు గారు మీకు తెలిసే ఉంటారు, వారి క్లాస్లో ఒక 2-3 టెక్నిక్స్ తెలుసుకొని వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు బాగా హెల్ప్ అయింది. సో నేను ఇక్కడ మిమ్మల్ని సర్టిఫికేట్ తీసుకోండి బేసిక్ కానీ మాస్టర్ కానీ ట్రైనర్ కానీ చెప్పట్లేదు. అవుతే మంచిదే, ట్రైనర్స్ అద్భుతం, ఎంతోమంది సహాయపడగలుగుతారు. కానీ ఒక వ్యక్తిగా మీకు బెనిఫిట్ పొందాలంటే మాత్రం 1 టెక్నిక్ లేదా 2 టెక్నిక్ లేదా ఈ 3 తీసుకొని జస్ట్ ఒక 3-4 వీక్స్ ప్రాక్టీస్ చేయండి. ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు తెలిసిన తెలియకుండా మీ ఆడియన్స్కి మాత్రం తెలిసిపోతుంది, వాళ్ళు గుర్తుపట్టేస్తారు. సో ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటి అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దగ్గర టీవీ చూస్తున్నారు, లేకపోతే టీవీలో చూస్తున్నారు, లేదా ల్యాప్టాప్లో చూస్తున్నారు, లేదా మొబైల్లో చూస్తున్నారు, కాబట్టి ప్రస్తుతం ఈ ఎక్సర్సైజ్ మీరు ఇమ్మీడియట్గా చేయలేకపోవచ్చు. కానీ ఇది ఎలా చేయాలో చెప్తాను. మీకే మానసిక స్థితి అయితే కావాలో, మళ్ళీ చెప్తున్నాను మన ప్రవర్తన ఎప్పుడు మన మానసిక స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది. అవర్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ డిసైడ్ అవర్ బిహేవియర్. మన ప్రవర్తనకు అత్యంత మూలమైంది మన మానసిక స్థితి. జనరల్గా దీనే అంటాం, అరే వాడు 3 బాగాలేదురా అంటాం జనరల్గా ఆఫీస్లో అయినా లేదా ఇంట్లో అయినా. డాడీ 3 లేదు బాగాలేదు ఈరోజు, బాగా డాడీని సతాయించకండి అని ఇంట్లో అంటారు. సో 3 అనేది స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దీన్ని మనం కంట్రోల్ చేయడం ఎలా అనేది నేర్పేదే నెలకి. సో ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఏం చేస్తుంది అంటే మీరు అత్యంత ముఖ్యమైన వర్క్స్, ఎస్పెషల్లీ పబ్లిక్ స్పీకింగ్ లాంటిది, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం ముందు, ఒక జీడీకి వెళ్ళడం ముందు, లేదా మీరు ఏ పనైనా ఇది అత్యంత ముఖ్యం నాకు అన్నప్పుడు అంతకన్నా ముందు ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎస్పెషల్లీ పబ్లిక్ స్పీకింగ్ కన్నా ముందు, మీరు వేదిక మీదకి వెళ్ళడానికన్నా ముందు, వేదిక కింద ఉన్నప్పుడే ఇది చేయాలి, వేదిక మీదకి వెళ్ళి వేదిక కన్నా ముందు చేయాల్సింది టెక్నిక్. ఇదేంటి అంటే మీరు ఎక్కడైనా ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఒక దగ్గర కొద్దిసేపు నిలబడండి. పెద్దగా మీరు డిస్ట్రాక్ట్ కావద్దు, వేరే వాళ్ళు మిమ్మల్ని చూస్తే కొంచెం డిస్ట్రాక్ట్ కాకుండా చూడండి, ప్లేస్లో నిలబడండి. నిలబడి ఏం చేయండి, మీ ముందు ఒక చిన్న సర్కిల్ ఉన్నట్టు ఊహించుకోండి. ఒక చాక్పీస్ తోటి ఒక రౌండ్ సర్కిల్ గీస్తే ఎలా ఉంటుందో అలా ఊహించుకోండి. ఇక్కడ ఈ సర్కిల్ గీసేటప్పుడు మీకు ఇష్టమైన కలర్తో ఒక పెయింటింగ్తో ఆ సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి. ఊహించుకొని ఏం చేయాలంటే ఆ సర్కిల్ కన్నా ముందు నిలబడి మీ లైఫ్లో మీరు ఇప్పుడు కోరుకుంటున్న స్టేట్ ఆఫ్ మైండ్, అది కాన్ఫిడెన్స్ కానివ్వండి, క్లారిటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డిసిషన్ మేకింగ్ కన్నా ముందు క్లారిటీ కావాల్సి ఉంటుంది, పబ్లిక్ స్పీకింగ్ కన్నా ముందు కాన్ఫిడెన్స్ కావాల్సి ఉంటుంది. ఇలా మీ అవసరం ఏంటి, ఏ మానసిక స్థితి మీకు ఎప్పుడు అవసరమో అని ఆ మానసిక స్థితిని గతంలో ఎప్పుడున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. గతంలో ఆలోచిస్తే మీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో మీరు చాలా సందర్భాల్లో కాన్ఫిడెంట్గా ఉంటుంటారు.
ఆ విషయాలని గుర్తుకు తెచ్చుకొని ఆ విషయాల మానసిక స్థితికి ఒకసారి వెళ్ళేసి పూర్తిగా కాన్ఫిడెన్స్ని మళ్ళీ ఒక్కసారి మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ సర్కిల్లోకి వెళ్ళాలి. ఆ సర్కిల్లోకి వెళ్ళాలి లిటరల్గా ఫిజికల్గా మీరు వెళ్ళి పూర్తి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఆ సర్కిల్లో మీరు వదులుతున్నట్టు ఊహించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఊహ కాబట్టి తక్కువ అంచనాకి వేయకండి. మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ రైట్ బ్రెయిన్ ఈ ప్రాసెస్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు దానికి అలా ఇలా ఇన్పుట్ ఇస్తారో ఆటోమేటిక్గా అది రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ సర్కిల్లోకి వెళ్తున్నారు, మీ పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ఆ సర్కిల్లో నింపుతున్నారు. అలాగే మళ్ళీ ఒకసారి రండి, మళ్ళీ కాన్ఫిడెన్స్ తీసుకోండి, మళ్ళీ ఆ సర్కిల్లోకి వెళ్ళండి. ఇలా ఒక 5-6 సార్లు చేయడం ద్వారా ఏ కలర్ సర్కిల్లో అయితే ఉన్నారో దాన్ని ఒక యాంకర్ లాగా అవుతుంది. మీరు ఒక వేదిక మీదకి వెళ్తున్నప్పుడైనా ఎప్పుడైనా ఆ సర్కిల్ని మళ్ళీ ఒక్కసారి ఊహించుకొని మీ ముందు ఆ సర్కిల్లోకి ఎంటర్ అయ్యి ఆ పూర్తి విశ్వాసం మీకు వస్తున్నట్టు మీరు ఊహించుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో టైం మనకి ఇంకొక 15 నిమిషాలు ఉన్నట్టుంది కాబట్టి సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మీరు ఇంకొంచెం గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా తెలుసుకొని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ 3 యాంకరింగ్ అండ్ న్యూ బిహేవియర్ జనరేటర్ అండ్ 3rd one ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ 3 టెక్నిక్స్ పబ్లిక్ స్పీకర్గా మరి ఎన్ఎల్పి నాకు ఒక ఫిలాసఫీని ఎలా హెల్ప్ అయింది అంటే ఒక 7 ముఖ్యమైన పాయింట్స్ నాకు పబ్లిక్ స్పీకర్గా బాగా హెల్ప్ అయ్యాయి. అవి ఫాస్ట్గా చెప్పేస్తాను. మీ దగ్గర నోట్బుక్ పెన్ ఉంటే మాత్రం నోట్ చేసుకోండి, ఎందుకంటే ఒక 25 ఉన్నాయి ఎన్ఎల్పిలో ప్రీ సపోజిషన్ సార్. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోము, కానీ ఒక పబ్లిక్ స్పీకర్కి ఉపయోగపడే ఒక 7 విషయాలు మాత్రం టగాటగా మీకు చెప్తాను. వీలైతే నోట్బుక్ ఉంటే రాసుకోండి. చాలా సింపుల్, కానీ వీటిని ఒక మననం చేయాలి. ఏగిటిని ఆల్మోస్ట్ బట్టి పట్టినట్టు చేస్తే మాత్రం నాకు బాగా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. దీని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ బాబా ఎప్పుడు ఉన్నాడు, గూగుల్ బాబాలో ఎంటర్ చేయండి, విషయాలు అన్నీ పూర్తిగా వచ్చేస్తాయి. సో ఫస్ట్, ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటుంది ఎన్ఎల్పి. మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్ మ్యాప్ ఉంది అనుకో, ఈ రోజుల్లో ఎక్కడ పోవాలంటే మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటున్నాం. కానీ ఒక 1 ఇయర్ నుంచి గూగుల్ మ్యాప్ అప్డేట్ కాలేదనుకోండి, అయినా సరే మనం అదే గూగుల్ మ్యాప్ వాడితే మనం అనుకున్న డెస్టినేషన్ పోతామా? అప్డేట్ లేకుంటే పోలేము. అలాగే ఎన్ఎల్పి ఏమంటుందంటే మనం కొన్ని నమ్మకాలు ఎప్పటికో పడిపోయి ఉంటాయట. ఒక 10 ఏళ్ల కింద ఎవరో ఒక వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తే ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తుంటాడు అనుకుంటాం. 5 ఏళ్ల కింద మనం ఒక పబ్లిక్ స్పీకింగ్లో ఫెయిల్ అయితే ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతామని భయపడి మళ్ళీ ట్రై చేయము. కాబట్టి మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో అదే ప్రపంచం ఉండాల్సిన అవసరం లేదు. సో 2 అత్యంత ముఖ్యమైనది ఏంటి నాకు అర్థమైందంటే ఎన్ఎల్పిలో 2 ప్రిపోజిషన్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యాస్ అ స్ట్రక్చర్ అంటారు. ఇది అద్భుతమైన స్టేట్మెంట్ అండి. దీని డీప్ మీనింగ్ మీకు అర్థమైతే ఎన్నో విషయాలు మనలో మనం మార్పులు తీసుకురావచ్చు. ఒక మనిషిలో మార్పు సాధ్యమే అంటే ఎస్ సాధ్యమే అని చెప్తుంది ఈ స్టేట్మెంట్. ఎందుకు అంటే మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో ఫెయిల్ అయింది, లేకపోతే ఒకసారి బిజినెస్ లో డబ్బులు బుడగట్టుకుంది, లేకపోతే భార్యతో గొడవ అయింది, ఏదైనా కానీ అదొక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఒక స్ట్రక్చర్ లా మన బ్రెయిన్ లో మన మైండ్ లో ఉండిపోతుంది. దాన్ని ఆ స్ట్రక్చర్ లో చేంజ్ చేయడం ద్వారా ఎక్స్పీరియన్స్ ని కూడా చేంజ్ చేయొచ్చని ఎన్ఎల్పి చెప్తుంది. సో కాబట్టి ఇదేంటి అనేది మీరు ఇంకా రీసెర్చ్ చేయొచ్చు. 2 మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఎ స్ట్రక్చర్. ఇఫ్ యూ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ చేంజ్ అంటుంది ఎన్ఎల్పి. సో ఇది 2. 3, ద మైండ్ అండ్ బాడీ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఉదాహరణకి వేదిక మీదకి ఎక్కగానే భయపడుతున్న వ్యక్తి భయపడుతున్నాడు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. అతని తల ఎలా ఉంది, తన భుజాలు ఎలా ఉన్నాయి, తన చెమటలు ఎలా పడుతున్నాయి అని అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు అతని స్టేట్ ఆఫ్ మైండ్ గుర్తుపట్టేస్తారు. ఎస్పెషల్లీ కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు వేదిక మీదకి వెళ్ళినా ఫస్ట్ మన బాడీని స్ట్రైట్గా, పోస్చర్, మన గెస్చర్స్ అయినా, మన స్టీపుల్ మూమెంట్ అయినా, మన భుజాలైనా, బాడీని ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తే కొంత మైండ్ కూడా కంట్రోల్ అవుతుంది, లేదా మైండ్ని కంట్రోల్ చేస్తే బాడీ కూడా కంట్రోల్ అవుతుంది. ఎన్ఎల్పి చెప్తుంది మీ శరీరం బాగాలేదా మనసును ఉల్లాసపరచండి, మెల్లిగా శరీరం కంట్రోల్లోకి వస్తుంది. మనసు బాగాలేదా శరీరాన్ని కంట్రోల్ పరచండి, మంచి శుభ్రంగా స్నానం చేయండి, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోండి, ఆటోమేటిక్గా శరీరం పర్ఫెక్ట్ అయితే మనసు కూడా మెల్లిగా తేలికైపోతుంది. కాబట్టి ఈ 2 ఇంటర్ డిపెండెంట్. ఒకదాన్ని మార్చాలంటే ఇంకోదాని మీద కూడా వర్క్ చేయొచ్చు. ఇక 4, మీరు రాసుకోవాల్సింది ఏంటి అంటే యూ కెనాట్ నాట్ కమ్యూనికేట్ అంటుంది ఎన్ఎల్పి. యూ కెనాట్ నాట్ కమ్యూనికేట్, 2 సార్లు నాట్ వచ్చిందంటే మీరు మాట్లాడకుండా ఉండలేరు. ప్రతి క్షణం కమ్యూనికేట్ చేస్తున్నారు. మాటలు అంటే ఇక్కడ నోటితో మాటలే కాదండి. వేదిక మీద నిలబడ్డాము అంటే తల ఇట్లా ఇట్లా అనుకుంటామంటే మర్చిపోయాను అర్థం. సో వేదిక మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఏ మాట్లాడకుండా ఆడియన్స్కి అన్ని కమ్యూనికేట్ అయిపోతూనే ఉన్నాయి. మీ చేతులు ఎక్కడున్నాయి, మీ చూపులు ఎట్టున్నాయి, ఆకాశం వైపు చూస్తున్నారా, కింద చూస్తున్నారా, ప్రతి కదలిక
ఎంతో విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది, యూ కెనాట్ నాట్ కమ్యూనికేట్. నేను ఏం మాట్లాడిందే ఏమర్థమైంది వాళ్ళకంటే ఏం మాట్లాడకుండా అర్థమవుతుంది, అది మీ శరీర భాష ద్వారా. కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది అత్యంత ముఖ్యమైనది, మళ్ళీ స్పీకర్, ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ద రెస్పాన్స్ యూ గెట్ అంటారు. అంటే నేను ఇప్పుడు ఎంత మాట్లాడినా అనేది ముఖ్యం కాదండి, మీకెంత అర్థమైంది అనేది ముఖ్యం. నేను ఇంత మాట్లాడినా కూడా మిత్రులకు చాలా మందికి అర్థం కాలేదు అనుకోండి, మీరు ఫెయిల్యూర్ కాదు, నేను ఫెయిల్యూర్, బికాస్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్ రెస్పాన్స్. టైప్ చేయమని కానీ మీలో బహుశా ఇద్దరు కూడా టైప్ చేయలేదు అనుకోండి, ఎక్కడో నేను మిస్ అయ్యారంటే, కానీ నేను జస్ట్ చేస్తాను కానీ అంతమంది చేస్తారంటే ఐఎమ్ గెట్టింగ్ దట్ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ బట్టి నా కమ్యూనికేషన్ నాకు అర్థమవుతుంది, నేను మీతో మాట్లాడగలుగుతున్నాను, మీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాను అని. వండర్ఫుల్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటి అంటే సిక్స్త్, దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ అ ఫెయిల్యూర్. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ అ ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. ఏ పబ్లిక్ స్పీకింగ్లో అయినా, మీరు ఎక్కడైనా ఏ విషయంలో ఎప్పుడైతే దీన్ని నమ్ముతారో, ఫెయిల్యూర్ అనేది లేదు, ఫీడ్బ్యాక్ అనే ఉందని. ప్రతి ఫెయిల్యూర్ నుంచి మీరు నేర్చుకుంటారు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, 2016లో ఈవెన్ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లోనే ఇచ్చినప్పుడు ఒక విషయం నేర్చుకున్నాను, అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఆ వీడియో చూస్తే కూడా ఆ అందులో ఒక పబ్లిక్ స్పీకింగ్ మనం మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కూడా చెప్తున్నాను, నేను ఏ మిస్టేక్ చేశాను ఆ వీడియోలో, మీరు ఎప్పుడైనా చూడండి, ఎందుకంటే ఇతరుల తప్పుల నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. అందులో ఉన్న నా స్పీచ్లో ఉన్న కాంటెంట్ చాలా అద్భుతమైన కాంటెంట్, ఎంతో మంది ఎంటర్ప్రైనర్స్కి ఉపయోగపడే కాంటెంట్. కానీ నేను ఓపెనింగ్కి తీసుకున్న స్టోరీ కూడా చాలా మంచి స్టోరీ, కానీ ఏం జాగ్రత్తగా నేను తీసుకోలేదంటే ఆ లోపలున్న కాంటెంట్కి నా స్టోరీ మ్యాచ్ అవుతుందా కాలేదా అనే ఒక్క విషయం నేను కేర్ తీసుకోలేదు. కాబట్టి తప్పకుండా నా స్పీచ్ కొంత ఎఫెక్ట్ అయింది. దాని ద్వారా ఏం చేశాను, 2016లో సంఘటన జరగదు, నేను నెక్స్ట్ టైం నుంచి ప్రతి స్పీచ్, బికాస్ దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్, దాని నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా నా స్పీచ్లో ఉన్న మెయిన్ కాంటెంట్కి ఓపెనింగ్ జాగ్రత్తగా ఎంచుకోవడం స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఆల్వేస్ టేక్ దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్. ఇక చివరిది, చిట్ట చివరిది ఈ రోజు మనం మాట్లాడుకున్న దాంట్లో సెవెంత్ది, ఇఫ్ వాట్ యుర్ డూయింగ్ నాట్ వర్కింగ్ డూ సంథింగ్ ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అంటుంది. మీరు చేసే పని ఏం రిజల్ట్స్ ఇవ్వనప్పుడు ఇంకో పని చేయండి అంటుంది, అంటే ఇంకో దారి వెతకండి. ఎలాగైతే ఒక చిన్న చీమ తన దారికి అడ్డుపడితే ఆ అడ్డునే పట్టుకొని ఉండదు కదా, దాన్ని అటో ఇటో వెళ్ళి దాటుతుంది. అలా ఎన్ఎల్పి ఒకసారి కాకుండా ఇంకోసారి ట్రై చేస్తూనే ఉండమని చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 7 ప్రీసపోజిషన్స్, ఎన్ఎల్పి యొక్క ప్రీసపోజిషన్స్ నాకు బాగా హెల్ప్ అయ్యాయి, అలాగే ఈ 3 టెక్నిక్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అలాగే ఒక పబ్లిక్ స్పీకర్ కాంటెంట్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో, కాంటెంట్ ప్రిపేర్ అవ్వడం వేరు, దాన్ని డెలివరీ చేయడం వేరు, దీనికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా మంది అద్భుతం కాంటెంట్ ప్రిపేర్ అవుతారు, కానీ డెలివరీ దగ్గరికి వచ్చేవారు కదా, వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్, ఈ రెండు చాలా ముఖ్యం. ఈ రెండు కూడా చాలా బాగా కేర్ తీసుకున్న వాళ్ళందరూ మంచి వక్తలు అవుతున్నారు. సో నాకు ఈ 2016 నుంచి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళలో బాలరెడ్డి గారు అయినా, ఆనంద్ అయినా, అలాగే మిగిలిన మిత్రులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరితో నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలి, చాలా నాకు హెల్ప్ అయింది. సో మీరు కూడా ఈ విషయాలు ఎన్ఎల్పి సంబంధించిన విధానం నేర్చుకుంటామని ఆశిస్తూ, సమయాభావం వల్ల మనము ఇప్పుడు ఏవైనా చిన్న చిన్న ప్రశ్నలు ఉంటే తీసుకుంటాం. ఆ తర్వాత గంప సార్, ఆల్ యువర్స్. సమయం ఉంది, నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఫ్రెండ్స్, మీరు అడగాల్సిన క్వశ్చన్స్ జస్ట్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి, విల్ టేక్ యువర్ క్వశ్చన్. యూ కెన్ ఆస్క్ స్ట్రెయిట్ అవే టు శ్రీకాంత్ గారిని డైరెక్ట్ అడగవచ్చు. మీరు వుడ్ లైక్ టు ఆస్క్ క్వశ్చన్ జస్ట్ రైజ్ హ్యాండ్. శ్రీనివాస్ రావు గారు, మీ దగ్గర నెట్వర్క్ బాగుందని కూడా ఫస్ట్ లెట్ మీ టేక్ శైలజ గారు. శైలజ గారు మాట్లాడమ్మా, శైలజ తల్లి మాట్లాడమ్మా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొంతమంది ఇంట్రెస్టెడ్ గా వింటారు, కొంతమంది అన్ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. అసలు మనం మాట్లాడేది వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా అనేది కొంతమంది హెడ్ డౌన్ చేస్తూ వింటారు సార్, కాకపోతే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా వింటారు. యాక్చువల్లీ నేను ఒక యోగా టీచర్ సార్, నేను చాలా మంది నేను క్లాసెస్ తో పాటు కొంచెం మోటివేషన్ వైజ్ గా కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. లేడీస్ నా దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు కూడా నేను కొంచెం మోటివేట్ చేస్తాను, అట్లా చాలా మంది మోటివేట్ చేస్తాను. కొంతమంది హెడ్ డౌన్ చేస్తే కూడా కాన్సన్ట్రేషన్ గా వింటారా, వాళ్ళు అసలు వాళ్ళ బిహేవియర్ నేను చెప్పేది కరెక్టా కాదా అనేది నాకు చాలా డౌట్ వస్తుంది సార్ అప్పుడప్పుడు. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఇందాకే మనం మాట్లాడుకునే VAK లో కే అంటే కానస్టిక్ స్టూడెంట్స్ ఉంటారు కొద్దిమంది. కానస్టిక్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు హెడ్ డౌన్ రైట్ అన్నా చేస్తారు, లెఫ్ట్ అన్నా చేస్తారు.
ఈ రైట్ కి లెఫ్ట్ కి కూడా మీరు ఎలా డౌన్ చేస్తారని బట్టి కూడా మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇట్లా హెడ్ కొంచెం ఇట్లా డౌన్ చేస్తూ వింటుంటారు తప్పకుండా ప్రతి విషయాన్ని, ఈవెన్ ఒక టీచర్ కున్న సమస్య కూడా విద్యార్థులు వింటుంటారు కానీ వినట్లేదు అనుకోండి టీచర్ ఏ చాక్పీసో విసిరేయచ్చు వాళ్ళ మీద. అయితే ఇలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళు క్యారెక్టరిస్టిక్ స్టూడెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు మనం పూర్తిగా వింటుంటారు, వీళ్ళకి నచ్చేది ఏంటంటే కొన్ని ఎమోషనల్ స్టోరీస్ అయినా లేకపోతే ఏదైనా హార్ట్ రిలేటెడ్ మనసుకు సంబంధించి మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇమ్మీడియట్ గా మీకు వాళ్ళు రెస్పాండ్ ఇస్తున్నట్టు కనబడకపోవచ్చు కానీ మీ సెషన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా మేడం మేడం మీరు చెప్పింది చాలా బాగుంది మేడం అని అనొచ్చు. కాబట్టి మనకు వైపు చూడనంత మాత్రం మనం వినట్లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే విఏకే టెస్ట్ మాత్రం రాయండి. సో ఫ్రెండ్స్ మీరు ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు ఫస్ట్ మీ వీడియో ఓపెన్ చేసుకోండి, కొద్దిగా డ్రెస్సింగ్ లేకుండా కొద్దిగా డ్రెస్సింగ్ చేసుకొని, ఎందుకోసం అంటే పబ్లిక్ స్పీచ్ కాబట్టి మీరు మాట్లాడుతుంటే ఎవరో మాకు తెలియదు కాబట్టి మీ ఇష్టం అది, చాయిస్ ఇస్ వర్స్. నెక్స్ట్ పవన్ కుమార్ గారు మీరు కూడా వీడియో క్లోజ్ చేశారు. ఎస్ ఐ టేక్ పవన్ కుమార్ గారు. పవన్ కుమార్ గారు పారిపోయారు. ఓకే నా శ్రీనివాస్ తెర్లి గారు, శ్రీనివాస్ తెర్లి గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మా శ్రీనివాస్ విశాఖపట్నం. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గురుజీ గంబ నాగేశ్వరరావు గారు అండ్ సార్జీ సార్, నాకు ఒక డౌట్ అండి. యాజ్ ఎ ఇంపాక్ట్ పబ్లిక్ స్పీకర్ ట్రైనర్ గా సార్ గురువు గారు మాకు చిన్నపిల్లలకి చెప్పినట్టు చెబుతూనే ఉంటారండి ఎవ్రీడే కూడా. ఇది నా బలహీనత చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్సలెంట్ గైడెన్స్ ఇచ్చారు మాకు. ఎందుకంటే ఒక బిడ్డకి తల్లిదండ్రులు చెప్పింది బుర్రకాదు, పక్కనే ఉన్న మరో వ్యక్తి ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ ఏదైనా చెప్తే చక్కగా పిల్లలకి ఎలా ఎక్కుతుంది. అలాగా మాకు మా ఇంపాక్ట్ ట్రైనర్స్ కి తండ్రి లాంటి గురుజీ గారు చెప్పింది ఎక్కడం కొద్దిగా తక్కువగా ఉందని నా సెల్ఫ్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ అలాగే మీరు చెప్పింది ఇప్పుడు చాలా బాగా ఉందండి. వాళ్ళ స్పీకర్ కావాల్సిన అవసరాలు చెప్పారు. అయితే నేనే నా బలహీనత చెప్తున్నాను, రెగ్యులర్ గా అవకాశం ఉండి తెలిసి నేను ఫాలో అవ్వకపోతున్నానండి. ఇది ఒక రకమైన మానసిక బలహీనత, ఇది చాలా మందిలో ఉంది మా ట్రైనర్స్ లో అని నా అభిప్రాయం. దయచేసి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో భాగంగా మాకు కొన్ని సలహాలు సింపుల్ గా ఇవ్వగలుగుతారని ఆశిస్తున్నాను. నమస్కారం. తప్పకుండా అండి. ప్రశ్నలో నాకు రెండు విషయాలు అర్థమయ్యాయండి. ఒకటేమో అది ఏ వర్క్ చేయకుండా మీరు కొంచెం పెండింగ్ పెడుతున్నారు అనేది అర్థం కాలేదు, కానీ మొత్తాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు కొద్దిగా లేజీ అవుతున్నారని అర్థమైంది. ఇక్కడ ఏంటి అండి అంటే ఇక్కడ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి రెండు రీజన్స్ ఉంటాయండి ఎన్ఎల్పిలో. ఒకటేమో పెయిన్ వే, రెండు ప్లెజర్ వే అంటారు. పెయిన్ వే అండ్ ప్లెజర్ వే అంటే ఏంటి అంటే ఈవెన్ ఆంథోనీ రాబిన్సన్ బుక్స్ చదివినా మీకు అర్థమై ఉంటుంది, అన్లిమిటెడ్ అలాంటి బుక్స్ చదివినా మీరు ఆ పని చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటో దాన్ని తీవ్రంగా ఊహించుకోండి. ఎంత తీవ్రంగా ఊహించుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళ ఆఫీస్ పోవడానికి ఇవాళ బద్ధకంగా ఉందనుకోండి, మనం ఒక సినిమా వేసుకోవాలి, ఇది కొద్ది రోజులు వేసుకోవాలి సినిమా. ఎలా, ఇవాళ ఆఫీస్ పోకుంటే ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే జీతం రాదు, జీతం రాకుంటే ఫ్యామిలీ నడవదు. మీకు ఎన్ని సినిమా కష్టాలు వస్తే అన్ని సినిమా కష్టాల్లో 3 నిమిషాలు మాత్రమే మనసుకు చూపెట్టండి. ఇందాకట్లాగా థియేటర్కి వెళ్ళండి, ఒకప్పట్లో శోభన్ బాబు సినిమాలు, సినిమా కష్టాలు ఉండే హీరోలు ఉన్నారు కదా, అలాంటి పెయిన్ ఈ సినిమాని ఒక్కసారి మీ మైండ్కి చూపెట్టండి, ఆటోమేటిక్గా అలర్ట్ అవుతుంది. ఇది కొద్దిమందికి బాగా బతుకు అవుతాయి. ఇంకా కొంతమంది ఉంటారు వీళ్ళు పెయిన్ కనెక్ట్ కారండి, వీళ్ళు ప్లెజర్ కనెక్ట్ అవుతారు. ప్లెజర్ అంటే మీరు ఆ పని చేయడం వల్ల ఏ బెనిఫిట్ వస్తుంది, ఎలా వస్తుంది, మీకు ఎంత పేరు వస్తుంది, మీకు ఎంత డబ్బులు వస్తాయి, ఎంతమంది మెచ్చుకుంటారు, ఎప్పుడైతే దాన్ని ఒక బిగ్ పిక్చర్లా చూసారో, అందరూ కాంప్లిమెంట్ చేస్తున్నట్టు విన్నారో, ఆ సినిమా థియేటర్లో మీ మనసు అనేది సినిమా థియేటర్లో ఎప్పుడైతే చూస్తారో, పీక్ ఆఫ్ ద ప్లెజర్ పీక్ ఆఫ్ ద పెయిన్, ఈ రెండు తప్పకుండా ఏ మనిషినైనా మోటివేట్ చేస్తాయండి. న్యూట్రల్గా ఉంటేనే కష్టం. కాబట్టి పెయిన్ ఆర్ ప్లెజర్ మీకేది వర్కౌట్ అవుతుంది చూసుకోండి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. పెయిన్ వర్సెస్ ప్లెజర్. పవన్ కుమార్ గారు పారిపోయారు, వచ్చేసారు. పవన్ కుమార్ వెల్కమ్ బ్యాక్. పవన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్ గా సార్ కి లొకేషన్ కోసం అనేసి జస్ట్ టైం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నైస్ అండి, మంచి బాగుంది, మీ ఎంత గ్రీనరీ బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ 2 డేస్ బ్యాక్ గంప సార్ చెప్పారు సార్ మీరు ఏమైతే నేర్చుకోవాలనుకుంటారో ఆలోచన గెప్పి పెట్టండి, బలంగా 2-3 రోజుల్లోనే మీకు దాని తగిన గురువు వచ్చేస్తారు అనేసి. ఫస్ట్ గంప సార్ దాని తగిన విధంగా మనకి ఈ రోజు మీరు సార్ పరిచయం చేశారు. యాక్చువల్గా ఎన్ఎల్పి సార్ నాకు ఎప్పటి నుంచో నేర్చుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ సార్. దానిలో డెప్త్ తెలియదు కానీ సార్ దానికి అంత గట్టి పవర్ ఉంది అనేది నాకు గమనించాను సార్. అయితే ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్, ఎలాగ నేర్చుకోవచ్చు దానికి మీరు? నేను యాక్చువల్ గుంటూరులో ఉంటాను సార్.
నా సజెషన్ అంటే ఇదేంటి సార్ అంటే ఇందాక చెప్పా కదా మెడికల్ ఎగ్జామ్ మెడికల్ షాప్ ఎగ్జాంపుల్ లాంటిది ప్రతి వ్యక్తికి ఏదో ఒక చిన్న సమస్య ఉండొచ్చు అండి. ఇప్పుడు మనకి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఎన్ఎల్పిలో ఏం ఉపయోగపడుతుందో మనం ముందు పట్టాలి, అది ప్రాక్టీస్ చేయాలి, ఆ టెక్నిక్ నేర్చుకోండి. చాలా వరకు గూగుల్లో యూట్యూబ్లో దొరుకుతుంది, లేదా మీకు అది అంత అందుబాటులో లేకుంటే నా వాట్సాప్కైనా చేయండి, నేను మీకు మీరు ఆ సమస్య ఏదో చెప్తే నేను దాదాపు ఏం హెల్ప్ కావచ్చో చెప్తాను. ఒక్కసారి మీరు దాన్ని ఆచరణలో పెట్టినాక ఏమైతే సార్ అంటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నాలెడ్జ్ ఏం సార్ అంటే నాలెడ్జ్ అప్లికేషన్ పెడితేనే అది ఉంటుంది మీ దగ్గర, లేకపోతే ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది. సో ఎన్ఎల్పిని పూర్తిగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, అది నేర్చుకోవడం పూర్తిగా డైరెక్ట్ నేర్చుకోవడం కూడా రాంగ్ అది. సో ఎప్పుడైతే మీరు మీ సమస్య ఏంటంటే ఫస్ట్ చిన్నది ఐడెంటిఫై చేయండి, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళది మీ కుటుంబ సభ్యులు ఐడెంటిఫై చేసి దానికి ఏ టెక్నిక్ కావాలి లేకపోతే ఏం అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లాంగ్వేజ్ టెక్నిక్స్ ఉంటాయి అద్భుతంగా, మెటా మోడల్ అండ్ మిల్టన్ మోడల్ అని ఉంటుంది. అంటే ఒక మీరు సేల్స్ లో ఉన్నారనుకోండి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఏ లాంగ్వేజ్ ప్యాటర్న్ మాట్లాడితే కన్విన్స్ చేస్తారు, క్లోజింగ్ అప్పుడు ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. మీరు బిజినెస్ లో ఉంటే అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి ఒక్కసారి గూగుల్ చేయండి, లేదా ఏదైనా సమస్య ఉంటే నన్ను అడగండి. అంటే మీరు పర్టికులర్ సమస్య చెప్పారనుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్తాను నేను. మెడికల్ షాప్ వెళ్ళి ఫస్ట్ సర్టిఫైడ్ కోర్సుగా చేద్దామనేది ఆలోచన సార్. ఓకే, ఆ విధంగా సో చేయొచ్చు సార్. సర్టిఫికేట్ అంటేనేమో బేసిక్ ప్రాక్టీషనర్ అండి, కొన్ని ఎన్నో ఆర్గనైజేషన్ చేస్తున్నాయి, రకరకాల ఆర్గనైజేషన్ చేస్తున్నాయి. అంటే మేము అప్పుడేమో విలియం హట్టన్ ఫస్ట్ లో రిచర్డ్ బ్రాండ్ ఒక్కసారి వచ్చారు, ఆ తర్వాత 2004 లో జరిగిన ఫస్ట్ ఎన్ఎల్పి ట్రైనింగ్ దానికి వెళ్ళాము. ఎంత అదృష్టవంతులు అంటే అప్పుడు మా పట్టాభి సార్ కూడా ఆడుకోకుండా ఆ బ్యాచ్కి వచ్చారు, చాలా అదృష్టవంతులు. అంటే అప్పుడు అలా అప్పటి నుంచి ఆ సంస్థ అయినా ఎన్నో సంస్థలైనా ఇస్తున్నాయి. సో అలా మీకు తెలిసిన ఏ సంస్థ ఉన్నా నుంచి కూడా బేసిక్ ప్రాక్టీషనల్ కోర్సు నేర్చుకోవచ్చు. కానీ నా వ్యక్తిగత నన్ను అడిగారనుకోండి, సర్టిఫికేట్ కన్నా ముందు బేసిక్ కొన్ని టెక్నిక్స్ నేర్చుకునే ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే అదే అవి అటెండ్ కానీ సార్. ఎందుకంటే అక్కడ సర్టిఫికేట్ కొంత డబ్బులు ఖర్చు కావచ్చు, ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ మీకు జీవితంలో జ్ఞానం వస్తుంది, వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది దారి బాగా కనబడుతుంది. ఇందాక అన్నారు కదా కోరిక పుట్టగానే కానీ వచ్చేస్తారట ముందుకి, ఎవరో తీసి కండక్ట్ చేస్తారు మీకోసం బేసిక్ ప్రాక్టీస్. ఆ తర్వాత బేసిక్ ప్రాక్టీషనర్ చేయండి, ఆ తర్వాత మాస్టర్ చేయొచ్చు, కావాలంటే మీ ట్రైనర్ కూడా కావచ్చు సార్. యూకే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యుఎస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఎవ్రీ 3 మంత్స్ ఒక టాప్ మోస్ట్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ మనకు ఫ్రీగా చెప్తారు, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా పెద్ద కోర్స్ అది, కానీ మీ భోజనం ఖర్చులు, మీ ట్రావెల్ ఖర్చులు, మీ బట్టలు. ఇంపాక్ట్ అంటే ఫ్రీ, గుర్తుంచుకోండి. ఇంపాక్ట్ అంటే ఫ్రీ, ఎనీథింగ్ ఇస్ ఫ్రీ. ఈ పబ్లిక్ స్పీకింగ్ శ్రీకాంత్ గారి దానికి వెళ్తే 15,000 తీసుకుంటాడు, ఇక్కడ ఫ్రీ. చూసారా సార్, ఇదే మంచి అక్షయపాత్ర మీకు. అందుకే మీరు ఎలా అడగండి అంటే ఇప్పుడు ప్రశ్న ఏమైనా అడగాలి అంటే గంప గారిని అడగాలి సార్, ఇప్పుడు అంటే నేనే రావచ్చు, దాన్నే ఉంది కాబట్టి ఎవరైనా వస్తాను సార్. మీకు మీరు అవసరం ఉందని చెప్పండి, మేము వచ్చేస్తాం. ఫైనాన్షియల్ అయిపోయినాయి బాస్, మన పెద్ద ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ సౌత్ ఇండియాలో ఫేమస్ సార్, టోటల్ ఫ్రీ ఆఫ్ సార్. బట్ మినిమం చార్జెస్ ఆ హోటల్ చార్జ్ డబ్బు మీరు పెట్టుకోవాలి, అది నేను ఫ్రీగా ఇవ్వను. విజ్ఞానం ఫ్రీకి ఇస్తాను, భోజనం ఫ్రీ. ఓకే, అంతే కదా. రవి కుమార్ సార్ ఫ్రమ్ కోదాడ్ మాట్లాడండి సార్. సార్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, శ్రీకాంత్ గారు మీరు ఓపికతో ఉండాలి ఇంకా. రవికుమార్ సార్ కోదాడ్ సార్, నమస్తే. మాట్లాడండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నేను ఒక ఆర్జేగా చేస్తున్నానండి. గురువు గారికి నమస్కారాలు. ముఖ్యంగా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు సంవత్సరాలు డేట్లు అసలు మాట్లాడను సార్, ఎందుకంటే కొద్దిగా తప్పప్పులు జరుగుతాయని. అది ఏమన్నా పొరపాట అలా చెప్పకపోవటం సార్. ఆర్జే అంటే రేడియో జాకీ అంటున్నారా? రేడియో జాకీకి చేస్తున్నా సార్. ఓకే, అయితే ఇది రెండు సందర్భాలను బట్టి ఉంటుంది సార్. కొన్ని సందర్భాలు ఒక హిప్నటిక్ లాంగ్వేజ్, ఒక కథ చెప్తున్నారు లేదా ఏదైనా డిఫరెంట్ చెప్తున్నారు అనుకోండి, ఊహాత్మకమైన ప్రపంచం చెప్తేనేమో ఇవి అవసరం లేదు. లేదు, కొన్ని సందర్భాలు ఏముంటుందంటే ఉదాహరణకి ఉదయము 5:30 ఆ వీధిలో అని ఆ వీధి పేరు చెప్పారనుకోండి, ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. మీరు ఏ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ ఆర్జనే కాబట్టి మీరు ఏదైతే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను మర్చిపోతానో లేదా చెప్పట్లేదు అనుకుంటున్నారో దాన్ని ఒక చిన్న పేపర్ మీద రాసుకుని ముందు పెట్టుకోండి. ఎప్పుడైతే ఫ్యాక్ట్ అండ్ ఫిగర్ వాడారో సో ఏమైతుందంటే మీరు ఆ వినే ఆడియన్స్ ఆటోమేటిక్ గా ఆ ప్రపంచానికి ట్రాన్స్పోర్ట్ అవుతారు. ఒక పచ్చగా ఉన్న అడవి అనడానికి పచ్చగా ఉన్న నల్లమల్ల అడవి అనడానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదు సార్? కొంచెం నల్లమల్ల అడవి అంటే కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది, లేదా ఫస్ట్ అంతా బాహుబలిలా ఊహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నా సజెషన్ అయితే వాడండి, మర్చిపోతా అనుకుంటే పేపర్ మీద రాసుకో. ఓకే, క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. గిరిధర్ గారు ప్లీజ్ ఆస్క్. గిరిధర్ గారు సార్ నమస్కారం సార్. పబ్లిక్ స్పీకింగ్ గంభార నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాలు పడి ఇంపార్టెంట్ అక్షరాలు పడికి అంటారు కదా, లైఫ్ స్కిల్స్ పెంచుకోవాలంటే ఏ విధంగా పెంచుకోవాలి? అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ పెంచుకోవాలంటే
అందుకే సార్ ఇంతమంది వస్తున్నారు మీ దగ్గరకి లైఫ్ స్కిల్స్ కోసమే. ముఖ్యంగా ఏంటి సార్ అంటే లైఫ్ స్కిల్ అంటే నేను చెప్పగలిగేది ఆకలి చాలని చెప్తా సార్. అంటే గంప గారు మనకు అందరికి ఇన్స్పిరేషన్. సో ఆకలి ఏం నేర్పుతున్నా, ఆశయం ఏం నేర్పుతున్నా, ఈ రెండింటిని పట్టుకుంటే, ఆకలిని పట్టుకునే ఆశయం పట్టుకున్నా లైఫ్ స్కిల్స్ వస్తాయి నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ఎట్లాగో ఇంపాక్ట్ మనకు ఉంది. నిర్మల స్వామి గారు నమస్తే సార్. నమస్తే సార్, నా ప్రశ్న ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఆర్గనైజేషన్ అప్లై చేస్తుంది. అలాగే మన పబ్లిక్ స్పీకింగ్ లో ఏదైనా ఉపయోగపడుతుందా, ఇన్ కేస్ అటువంటిది ఏమైనా వస్తే ఎలా మేనేజ్ చేయాలి లేదా మినిమైజ్ చేయొచ్చు? రెండు రకాలు సార్. ఒకటి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏమో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం గ్రూపుల్ గా వచ్చేది చాలా తక్కువగా, అంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందో తెలియదు. రెండు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి వచ్చినప్పుడు తప్పకుండా పబ్లిక్ స్పీకర్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక ఏ చిన్న డిజాస్టర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా థియేటర్లో అనుకోకుండా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకో సార్, ఒక వ్యక్తి లేచి నిలబడి ఒక సీటు మీదనో ఎక్కడో ఎత్తైన ప్రాంతం నిలబడి గట్టిగా మాట్లాడుతూ అందరికీ డైరెక్షన్ ఇచ్చాడనుకోండి, అప్పుడు యాక్సిడెంట్ పర్సంటేజ్ చాలా తక్కువ అవుతుందట. కానీ ఎవ్వరూ ఆ ముందు పడకుండా వేదిక మీద గట్టిగా నిలబడి ధైర్యంగా ఒక వక్తలా మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుంటే, ఎగ్జిట్ ఎటుందో చెప్పకుంటే, ఎవ్వరు చెప్పకుంటే ఆ జుట్టులాంటి తొక్కిసలాంటి ఎక్కువైపోయి ఎక్కువ మంది చనిపోతారండి. సో డిజాస్టర్ ఎక్కడుందో అక్కడ వక్తలు తప్పకుండా ఉండాలండి. అక్కడ ఉత్సాహం నింపాలి, ఆశ నింపాలి, ఆశయం ఇవ్వాలి కాబట్టి తప్పకుండా ఇంకెక్కువ అవసరం ఉంటుంది వక్తలు. నాగశేఖర్ గారు ప్లీజ్ you can speak sir. Nen unmute chesanu, meeru unmute cheyandi. Yeah, good. Nagashekar garu, hello. Srikant garu, good evening andi. Good evening. Good evening Kampa, sir. Good evening all of you. Really wonderful session andi. Naaku chinna question undandi. Meeru cheptaru kada prepare, idi basically ga meeru cheppina technique related to the prepared speeches. If it is impromptu speech, is there any technique, simple technique, sir? General ga impromptu speech. Chepad. Second question, sir. Very simple. I downloaded an NLP book, but I didn't understand earlier. I was under impression that it was like a software related. But today, okay. I really enjoyed your session. Really, thank you very much. Please. ఇంప్రాప్ట్ సంబంధించి ఇప్పుడు ఒకటి ఉంది సార్, ఒక చర్చిలు అంటారు, నేను ఇంప్రాప్ట్ లాగా మాట్లాడిన ఆ 30 సెకండ్లు అయినా సరే ఒక 3 రోజులు ప్రిపేర్ అవుతాను అంటారు. చాలా వరకు అది ఇంప్రాప్ట్ అని అనిపిస్తుంది, కానీ ఇంప్రాప్ట్ లో కూడా చాలా మంది ప్రిపేర్ అవుతారు. తప్పని పరిస్థితుల్లో ప్రిపేర్ కావాల్సి వస్తే ప్రతి స్పీచ్ లో 3 కీవర్డ్స్ అని ఉంటాయి సార్. ఎలాగైతే మనం గూగుల్లో అయినా ఏదైనా యూట్యూబ్ లో అయినా కీవర్డ్స్ అని పెడతాం కదా, మీరు మాట్లాడమని మీకు అప్పటికప్పుడు ఎవరైనా సడన్ గా మైక్ ఇస్తే నా 3 కీవర్డ్స్ ఏంటి అని మీ బ్రెయిన్ గూగుల్లో సెర్చ్ చేయండి. చేస్తే ఆ ముఖ్యమైన 3 పదాలను పట్టారనుకోండి, ఆ 3 పదాలని మెల్లిమెల్లిగా అల్లుకుంటూ రావాల్సిందే తక్కువ టైంలో. నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉంటే ఎప్పుడైతే నాలెడ్జ్ని 3 పదాలుగా ఆర్గనైజ్ చేసుకుంటారో చాలా చక్కగా మాట్లాడతారు. టైం లేకున్నా పర్వాలేదు, మీకు జస్ట్ 2 మినిట్స్ టైం ఉన్నా చాలు. ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏ 3 విషయాలు మాట్లాడుతూ నేను అనేది ప్రశ్న వేసుకోవాలి, ఆ 3 ముక్కలు ఏంటో స్పష్టంగా చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి సార్. ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ లేని వ్యక్తి సడన్ గా ఎంత మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు తెలిసిన విషయాన్ని ఈ 3 విధాలుగా డివైడ్ చేసుకోండి, ఓపెనింగ్ ఏది, మిడిల్ ఏది, క్లోజ్ ఏదని తప్పకుండా మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు సార్. ఓకే సార్. సార్ టూ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఒకరు కెమెరా ఆఫ్ చేశారు, కెమెరా ఆన్ ఉంటేనే తీసుకుంటారండి, లేకుంటే తీసుకోను. మిస్టర్ నారాయణరావు గారు, నారాయణరావు గారు మాట్లాడండి సార్. స్ట్రేట్ అవే క్వశ్చన్ సార్. నారాయణరావు గారు సార్ నమస్కారం అండి. గురువు గారు, గంపా గారికి అండ్ కొండపల్లి గారికి చాలా ఇంతకుముందు కూడా హెచ్ఎంటీవీలో ప్రోగ్రామ్ చూసాము. అయితే ఏంటంటే మనం స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది బాగానే ఉందని చెప్పేసి ఇప్పుడు అక్కడ జన ప్రజల ప్రేక్షకులందరూ కూడా మనకు మనది వింటున్నారా లేదన్నది మనం ఎలా తెలుసుకోగలుగుతాం సార్? వండర్ఫుల్ సార్, మన చాలా మంచి ప్రశ్న సార్. అయితే ఒక ఆడియన్స్ వింటున్నారా వినట్లేదా అని చాలా వరకు మనకి వాళ్ళు మాట్లాడరు, ఇమీడియట్ గా ఇంట్రాక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో మనం పట్టవచ్చు సార్. ఎలా అంటే వాళ్ళు కూర్చున్న విధానము లేదా ఆడిటరీ పీపుల్ అనుకోండి, ఇందాక విఏక అనుకున్నాం కదా, తెలియగానే వాళ్ళ చెవులు కొంచెం రైట్ చెవులు వైపు భాగం కొంచెం ముందుంది అనుకోండి,
వాళ్ళు వింటున్నట్టే, లేదా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి వింటున్నట్టే, వాళ్ళు చాలా వరకు వాళ్ళ శరీర భాషతో చెప్తారు వింటున్నారా వినట్లేదా అని. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వక్తగా మాట్లాడుతూ వీలైనంత వరకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయాలి. వీలైనంత వరకు మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే వితిన్ 3 వీక్స్ లో వాళ్ళ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఒక వక్తగా మీరు పట్టేస్తారు, వాళ్ళు ప్రతి ఆడియన్ని పట్టేస్తారు, వాళ్ళు వింటున్నారా వినట్లేదా. వినట్లేదు అనుకోండి, మన దగ్గర టెక్నిక్ ఉన్నది, ఏదో ఒక ప్రశ్న వేశారు దాన్ని ఏదైనా ఒక వాళ్ళని సంభాషణ లాగా వాళ్ళతో మొదలు పెట్టారనుకోండి, ఆ టాపిక్ సంబంధించి ఆటోమేటిక్ మళ్ళీ మీ జోన్ లోకి వచ్చేస్తారు. ఓకే ఓకే సార్. జ్యోత్స్న గారు మీరు వీడియో ఆన్ చేయట్లేదు, దట్స్ యువర్ చాయిస్, ఐఎమ్ టేకింగ్ యువర్ క్వశ్చన్, ప్లీజ్ స్పీక్ ఆన్. జ్యోత్స్న మేడం, మాట్లాడండి అమ్మా. చెప్పండి మేడం, మాట్లాడు తల్లి. అయ్యో పర్లేదమ్మా, వదిలిపెట్టండి కెమెరా, మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్, ఏంటి మేడం మీ ప్రశ్న? అమ్మా చెప్పండి. సార్ నేను ఒక టీచర్ని సార్. క్లాస్ రూమ్ లో పిల్లల్ని అలర్ట్ గా ఉంచడానికి ఎటువంటి ఇవి తీసుకుంటే బాగుంటది అనేసి డౌట్స్. ఎందుకంటే మా లెసన్ చెప్పినప్పుడు మీరు చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతుంటాము, బట్ అలర్ట్నెస్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి పిల్లలకి అని. తప్పకుండా మేడం, చాలా మంచి పాయింట్ అడిగారు. కొద్దిమందికి ఇప్పుడు ఎందుకంటే 5 నిమిషాలు 10 నిమిషాలు పర్లేదు, మీరు ఒకసారి కంటిన్యూ ఎక్కువసేపు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని పవర్ వర్డ్స్ అని ఉంటాయి మేడం. పవర్ వర్డ్స్ అంటే మీరు ఏజ్ గ్రూప్ అంటే మీ పిల్లలు 5th to LKG లోపు ఉన్నారనుకోండి. ఇప్పుడు కొన్ని సౌండింగ్స్ లాంటివి, సౌండింగ్స్ అంటే కుర్రే అట్లాంటివి, లేదా వాళ్ళు ఎంజాయ్ చేసేవి మామూలు టైంలో ఎంజాయ్ చేసే కొన్ని పదాలు ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ బ్రేక్ చేసి మళ్ళీ ఉత్సాహం నింపడానికి టీచర్గా అయినా పర్వాలేదు, కొద్దిగా వాళ్ళతో కనెక్ట్ కావడానికి ఈ పవర్ వర్డ్స్ హెల్ప్ అవుతాయి. సో అవేంటి ఎగ్జాక్ట్ గా ఎట్లా అంటేనే మీరు పిల్లలు 5th to 10th లేదా 5th to LKG అనేది మీరు కూడా ఆధారపడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, ఇన్సూరెన్స్ లో ఫస్ట్ టీచర్ గా నేర్పేటప్పుడు నేను ఏం చేసామంటే చాలా సందర్భాల్లో కొద్దిగా ఇలా డల్ అవుతుందనగానే లైఫ్ ఈజ్ సింపుల్ అని వాడినేవాడు. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను కాబట్టి లైఫ్ ఈజ్ సింపుల్ అని, మా గేమ్ ఏంటి అంటే నేను లైఫ్ ఈజ్ సింపుల్ అనగానే అందరు లైఫ్ ఈజ్ సింపుల్ అని అరవాలి. సో ఆటోమేటిక్ గా అది ఒక ఎంటర్టైన్మెంట్ గా ఆటలాగా అవ్వకుండా మళ్ళీ సబ్జెక్ట్ కంటిన్యూ అయ్యేదనండి. వీటిని మనం పవర్ వర్డ్స్ అంటాము. ఇలాంటివి మీరు మీరు డిజైన్ చేసుకోండి, మీ క్లాస్ను బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎప్పుడు అది అరుస్తారు అని కూడా వెయిట్ చేస్తుంటారు వాళ్ళు అరవడం కోసం, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ తల్లి, వండర్ఫుల్ క్వశ్చన్, రైట్. సో ఫ్రెండ్స్ అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి, మేమందరినీ సాటిస్ఫై చేశామే అనుకుంటున్నాము. చాలా అద్భుతంగా తీసుకెళ్లారు. నెక్స్ట్ 7 o'clock ఒక మంచి క్లాస్ ఉందండి, పుస్తకాలు ఎందుకు చదవాలి, పుస్తకాలు ఎందుకు చదవాలి. నిజాం వెంకటేశం గారు చాలా అనుభవంతో వారు చెప్తారు. 7 గంటలకు వస్తారు, ఇప్పుడు లైన్ లో కూడా కొద్దిసేపు ఉన్నారు ఇక్కడే మనము. మీరు అందరు కూడా నిజాం వెంకటేశ్వర్ గారి క్లాస్ వినాల్సిందిగా, 7 గంటలకు తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి ఎందుకన్నా మంచిది నిజాం వెంకటేశ్వర్ గారు మాట్లాడిస్తాను సార్. ఒకసారి దయచేసి మీరు మాట్లాడండి సార్, మీ క్లాస్ ఎందుకు వినాలో ఒకసారి ఇన్వైట్ చేయండి. వెంకటేశ్వర్ గారు మిమ్మల్ని పిలిచాను, దయచేసి మీరు ఒకసారి. నమస్కారం సార్ మీ 7 గంటలకు నమస్తే సార్, దాని గురించి చెప్తున్నాను, రమ్మని చెప్తున్నాను అందరినీ. అవును, మిత్రులందరికీ స్వాగతం. తప్పకుండా మీకు మంచి విందు ఏర్పాటు చేస్తాను నేను. ఆ పుస్తకాల విందు మిమ్మల్ని తప్పకుండా సంతోషపెడతాదని భావిస్తున్నాను, అంత విశ్వాసంతో నేను ఉన్నాను. ఒక కొత్త ప్రపంచాన్ని మీకు చూపించే బాధ్యత నాది. మధ్యలో అనుసంధానకర్త ఉన్నారు, గొప్పవారు, ఎంతో పేరున్నవారు, ఎంతో గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు ఉండగా నీకేలా భయం? భయమేం లేదు, వాళ్ళు కొద్దిగా టీ తాగి స్నాక్స్ బజ్జీలు అవి తినేసి 7 గంటలకు రెడీ ఉంటారు సార్, అందరు వచ్చేస్తారు. సో మిత్రులారా, ఇది నిజాం వెంకటేశ్వర గారు వాళ్ళ అనుభవం మనకు చెప్పబోతున్నారండి. ఇప్పుడు మన శ్రీకాంత్ గారు మనతో చాలా టైం ఇచ్చారు మనకు సార్. శ్రీకాంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు, మీరు ఇంత సమయం మనకి ఇచ్చేందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. వండర్ఫుల్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్. అందరు కూడా మీరు శ్రీకాంత్ గారికి అందరు కూడా థ్యాంక్స్ చెప్పండి. మీ అందరు ఒక మైక్ నేను అన్మ్యూట్ చేస్తున్నాను, ఒకసారి అన్మ్యూట్ చేసినప్పుడు మీరందరు సౌండ్ తోని థ్యాంక్ యూ సార్ అంటారు, ఏమంటారో మీరు అనండి. వండర్ఫుల్ సెషన్.
థాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ సెషన్ సార్ రామ్ జై హింద్ గుడ్ వండర్ఫుల్ సెషన్ సార్ థాంక్ యూ సో మచ్ సార్ ఆల్సమ్ సార్ థాంక్ యూ థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా బాగా చెప్పారు సార్ థాంక్ యూ థాంక్ యూ షేర్ యువర్ నంబర్ హలో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ అండి. ఓకే సార్ మార్నింగ్ ఎయిట్ నుంచి డబల్ నైన్. ఝాన్సీ లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అడుగుతారట, సో ఆ మేడం కూడా తీసుకుందాం. విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీవన్. ఝాన్సీ అమ్మ ఓకే అండి, ఈ ఫోన్ మార్నింగ్ 9 నుంచి 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అవైలబుల్ ఉంటుందండి. ఓకే గ్రేట్. నంబర్ అందరు ఇవ్వట్లేదు, మీరు ఇచ్చేశారు నంబర్, చాలా మంది ఇవ్వట్లేదు. తమ్మిడి ఝాన్సీ లక్ష్మి మేడం మీరు చేయలేబట్టారు. విడ్ లైక్ టు స్పీక్ ఆర్ షల్ ఐ క్లోజ్ ఇట్? సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నా చిన్న సలహా కావాలి సార్ నాకు. చాలా మంది పిల్లలు స్మోకింగ్ కి అలవాటు అయ్యారు సార్. అది ఎలా మానిపించాలో చాలా రకాలుగా ప్రయత్నం చేశాను సార్, నా ప్రయత్నం ఫలించలేదు. దానికి మీ సలహా కావాలి సార్. ఎన్ఎల్పి ద్వారా ఏమైనా సలహా ఉందండి? ఒకటి స్మోకింగ్ ఉంచుకుంటూ ఉంటుంది, కానీ అదేంటి అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఒక అడిక్షన్ లాంటిది కాబట్టి. ఎన్ఎల్పిలో మీరు కొంచెం సెర్చ్ చేయండి గూగుల్లో, ఎన్ఎల్పి అడిక్షన్ రిలేటెడ్ కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఇందాక సార్ అన్నట్టు ఒక నిపుణులు అయిన ఎవరైతే ఎన్ఎల్పిలో కొంచెం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా అవుతుంది. లేదా ఇనిషియల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సిగరెట్ లేదా ఏ అలవాటు వల్ల అయితే వస్తుందో దాన్ని పెయిన్ అర్థం కావాలి వాళ్ళు. ఉదాహరణకి మీరు సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, మధ్యన ఒక యాడ్ వేస్తారు, గవర్నమెంట్కి ఎందుకు వేస్తుంది ఆ ముఖేష్ యాడ్ అయినా లేకపోతే యాడ్ అయినా అంటే అది ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, కానీ ఆ పెయిన్ క్రియేట్ చేయాలనే వాళ్ళ ఉద్దేశం. సో మన మా ఇంటెన్షన్, నేను ఒక అబ్బాయికి ఎలా హెల్ప్ చేయగలిగాను అంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు అతనికి ఏం చెప్పకుండా ఒక హాస్పిటల్ తీసుకెళ్లాను. తీసుకెళ్లేసి అక్కడ ఎవరైతే ఈ లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నాను సిద్ధంగా ఉన్నాడో వీళ్ళ రిలేటివ్, ఈ సిగరెట్ తాగే అబ్బాయి ఆయన కూడా దూరపు రిలేటివ్ అవుతారు, కానీ ఇతను కావాలని చెప్పకుండా హాస్పిటల్ తీసుకెళ్లి అతనితో మాట్లాడించి అతని పెయిన్ అంతా ఎక్స్ప్రెస్ చేయించాను. ఈ అబ్బాయికి నేను ఎక్కడ స్పీచ్ ఇవ్వలేదు నువ్వు సిగరెట్ మానేయని. ఎప్పుడైతే ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి తన పెయిన్ ని షేర్ చేసుకున్నాడో నేను ఏం మాట్లాడకుండా కూడా ఆ నెక్స్ట్ డే ఈ అబ్బాయి మానేశాడు. నాకు అప్పుడు అర్థమైంది చాలా సందర్భంలో మానే మానే అని మనం వర్బల్ గా ఎంతైపోయినా మానరండి అలవాట్లు ఉన్నవాడు. వాళ్ళకు ఏదో అర్థం కావాలి లేదా వాళ్ళకు ఒకటి రియలైజ్ కావాలి. ఆ రియలైజ్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటే మనం క్రియేట్ చేయగలగాలి. నేను ఒప్పుకుంటాను అంత ఈజీ కాదు, కానీ ఇలా వీలుంటే వాళ్ళకి ఆ పరిస్థితిలో నష్టం ఏదో చూపించండి లేదా ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళండి. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, ఇది సంబంధం లేకుండా అమ్మ ఝాన్సీ గారు అడిగారు, ఇది వేదరూపం కాబట్టి తీసుకున్నాం క్వశ్చన్. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా కాస్త టీ కాఫీ తాగేసి, కాఫీ ఆ టీ ఐ డోంట్ నో, సెవెన్ ఓ క్లాక్ రండి సార్, ఎందుకు భోజనం తినిపిస్తాను మనకు నిజాం గారు, ప్లీజ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.